సహస్రనామం నేర్చుకోవడానికి ముందుగా ధ్యాన శ్లోకం మనందరం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే ధ్యానం చేసిన తరువాతే పారాయణ స్టార్ట్ చేయాలి. కాబట్టి ఈరోజు నేను మీకు ముందుగా ధ్యానం ఎలా చేయాలో నేర్చుకుందాం. సింధురారుణ విగ్రహాం, సింధురారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళీస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహాం పాణిభ్యామళి పాణిభ్యామళి పూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం. జాగ్రత్తగా చూడండి, రత్నఘటస్థరక్తచరణాం, రత్నఘటస్థరక్తచరణాం. ఇదంతా ఒకటే పదం, మీకు పలకడం వచ్చే వరకు విడివిడిగా ఒకసారి అనండి. ఒకసారి మీకు ప్రొనౌన్స్ చేయడం వచ్చిన తర్వాత అది ఒకటే పదము, రత్నఘటస్థరక్తచరణాం. ఒత్తులు కూడా జాగ్రత్తగా పలకండి. ధ్యాయేత్ పరామంబికాం, ధ్యాయేత్ పరామంబికాం కలిపితే ధ్యాయేత్ పరామంబికాం. ఇంకొకసారి చూడండి, సింధురారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళీస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహాం పాణిభ్యామళి పూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. అరుణాం కరుణాతరంగితాక్షీం, అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత ధృత ఒత్తు పలకండి, అలాగే క్రావడి కూడా ఉంది కదా. ధృత పాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం, అణిమా ఆదిభిరావృతాం కలిపితే అణిమాదిభిరావృతాం మయూఖై, విసర్గలున్నాయి జాగ్రత్తగా గమనించండి, మయూఖై రహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం. కన్ఫ్యూజ్ అవ్వకండి, ధ్యాయేత్ పద్మాసనస్థాం అనుంది కదా, నేను అది ఎలా పలకాలో చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనా మళికచుంబి కస్తూరికాం సమందహసితేక్షణాం ససరచాప పాశాంకుశాం అశేషజనమోహిని మరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. స్మరామ్యంబికాం అని కొన్ని చోట్ల ఉంటుంది, స్మరేదంబికాం అని కొన్ని చోట్ల ఉంటుంది, ఎలా చదివినా పర్వాలేదు. ఇంకొకసారి ధ్యానం మొత్తం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సింధురారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళీస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహాం పాణిభ్యామళి పూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. అరుణాం కరుణాదరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః రహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనా మళికచుంబి కస్తూరికాం సమందహసితేక్షణాం ససరచాప పాశాంకుశాం
అశేష జనమోహిని మరుణమాల్య భూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. నేర్చుకున్నారు కదా, ప్లే చేయండి, పాస్ చేయండి, మళ్ళీ మళ్ళీ వినండి. తప్పులు పోకుండా మనం లలితా సహస్రనామ పారాయణ నేర్చుకుందాం. ఒక్కసారి అందరూ ధ్యానం నేర్చుకున్నాం కదా, ధ్యానం చేసుకోండి ఒక్కసారి. ఇప్పుడు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం ప్రారంభించబోతున్నాం. మొదటి శ్లోకం, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి రాజ్ఞి. ఒత్తు పలకండి. జీకి జ్ఞా అక్కడ జ్ఞానంలో ఉంటుంది కదా, అలా శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీమత్ సింహాసనేశ్వరి కలిపితే శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీమత్ సింహాసనేశ్వరి. ప్లే చేయండి, పాస్ చేయండి, మళ్ళీ వినండి. అలా వింటూ తప్పులు పోకుండా ప్రాక్టీస్ చేయండి. శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీమత్ సింహాసనేశ్వరి అలా కలిపి చదవటం అలవాటు చేసుకోండి. చిదగ్ని కుండ సంభూత, చిదగ్ని కుండ సంభూత. ఒత్తు చక్కగా పలకండి, సంభూత. చిదగ్ని కుండ సంభూత, చిదగ్ని కుండ సంభూత, దేవకార్య సముద్యత, దేవకార్య సముద్యత కలిపితే దేవకార్య సముద్యత అలా పారాయణ చేయాలి. ఇంకొకసారి మొదటి శ్లోకం చూడండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్ని కుండ సంభూత, దేవకార్య సముద్యత. ఇప్పుడు రెండో శ్లోకం. ఉద్యద్ భాను, ఉద్యద్ భాను, ఉద్యద్ భాను, ఉద్యద్ భాను కలిపితే ఉద్యద్ భాను, ఉద్యద్ భాను సహస్రాభ. ఒత్తు పలకండి, సహస్రాభ. చతుర్బాహు, ఇక్కడ ఒత్తు పెట్టకండి, చతుర్బాహు సమన్విత, చతుర్బాహు సమన్విత. రాగస్వరూప పాశాఢ్య, విడివిడిగా చదువు చూద్దాం. రాగ స్వరూప పాశాఢ్య, పాసా అనకూడదు, పాశా అనాలి, ఎందుకంటే ఇక్కడ మెలికెసా ఉంది, కుంటిసా లేదు, కాబట్టి పాశాఢ్య. రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. క్రోధం అంటే తెలుసు కదా, క్రోధ దీర్ఘము ఒత్తు, ఇక్కడ రెండు పలకాలి. క్రోధాకారాంకుశోజ్వల, క్రోధాకారాంకుశోజ్వల. రెండవ శ్లోకం. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఇప్పుడు మూడవ శ్లోకం. మనో రూపేక్షు కోదండ, మనో రూపేక్షు కోదండ కలిపితే మనో రూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక, పంచతన్మాత్ర సాయక, పంచతన్మాత్ర సాయక, పంచతన్ మాత్ర సాయక కలిపితే పంచతన్మాత్ర సాయక. ప్లే చేయండి, పాస్ చేయండి, శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా చక్కగా నేర్చుకోండి. పంచతన్మాత్ర సాయక అని పారాయణ చేయాలి. నేర్చుకునేటప్పుడు మాత్రమే నోరు పదాలు పలికే వరకు మాత్రమే విడగొట్టండి, పలికిన తరువాత కలిపి చదవడమే సాధన చేయండి. సాధన ఎలా చేస్తామో మనం చదివేటప్పుడు పారాయణ అలాగే వస్తుంది, కాబట్టి సాధన చేసేటప్పుడే తప్పులు పోకుండా పదం మొత్తాన్ని కలిపి చదివేలాగా సాధన చేసుకోండి. నోరు తిరిగేంత వరకే పదాలను విడగొట్టండి. నిజారుణ ప్రభాపూర, నిజారుణ ప్రభాపూర, ప్రభా దీర్ఘము ఒత్తు, పూర ప్రభాపూర, మజ్జద్ బ్రహ్మాండ మండల, మజ్జద్ బ్రహ్మాండ మండల, మజ్జద్ బ్రహ్మాండ, మజ్జద్ బ్రహ్మాండ కలిపితే మజ్జద్ బ్రహ్మాండ, మజ్జద్ బ్రహ్మాండ మండల,
దాకి భావత్తు రావడి రెండు ఉన్నాయి, మజ్జద్ బ్రహ్మాండ మండల. అలా కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. కష్టమని మాత్రం అనుకోవద్దు, మొదట్లో మాత్రమే కష్టం అనిపిస్తుంది. ఒక్క 25-30 శ్లోకాలు వచ్చిన తర్వాత మీరే ఇంకా ఇంకా తొందరగా నేర్చుకోవాలి అని మీకే తపన వస్తుంది. కష్టంగా ఉంది అని ప్రాక్టీస్ మాత్రం మానకండి. పదాలు పలకనప్పుడు రెండు రెండు అక్షరాలకో మూడు అక్షరాలకో మజ్జద్ బ్రహ్మాండ ఉంది కదా, మజ్జద్ బ్రహ్మాండ కలిపితే మజ్జద్ బ్రహ్మాండ. అలా నేర్చుకుని పలకడం వచ్చిన తర్వాత మనం పారాయణ చేస్తున్నప్పుడు ఎలా అయితే చేస్తామో అలాగే ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మనం కరెక్ట్గా చదవగలుగుతాము. ఇప్పుడు 4వ శ్లోకం. చంపకాశోక పున్నాగా, చంపక అశోక పున్నాగా, ఈజీనే కదా, కలిపితే చంపకాశోక పున్నాగా. సౌగంధిక, సౌగంధిక ఒత్తు ఉంది, నీకి దావత్తు కూడా ఉంది. సౌగంధిక లసత్కచ, సౌగంధిక లసత్కచ. తరువాత లైన్ కురువింద మణిశ్రేణి, కురువింద మణిశ్రేణి, కలిపితే కురువింద మణిశ్రేణి. కనత్ కోటీర మండిత, కనత్ కోటీర మండిత, కనత్ కోటీర మండిత, కలిపితే కనత్ కోటీర మండిత. కలపడం వల్ల తోకి కావత్తొచ్చింది, కో కనత్ కోటీర మండిత. శ్రద్ధగా వినండి, ప్లే చేయండి, పాస్ చేయండి. అలా వింటూ చక్కగా నేర్చుకోండి, తప్పేమీ లేదు. మనం నేర్చుకుంటున్నాం కాబట్టి కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టి శ్రద్ధగా నేర్చుకోండి. వచ్చేసిన తర్వాత చాలా ఈజీ అని మనమే చెప్తాము, కంగారు పడకండి. ఇంకొకసారి 4వ లైన్ చూడండి, 4వ శ్లోకం చూడండి. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత. 5వ శ్లోకం చూడండి. అష్టమి చంద్ర విభ్రాజ, చంద్ర విభ్రాజ, కలిపితే చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. దళిక స్థల ఒత్తు పలకండి, స్థల శోభిత, భీకి కూడా ఒత్తు, దళిక స్థల శోభిత. ముఖ చంద్ర కళంకాభ, ముఖ ఒత్తు, ముఖ చంద్ర ఒత్తు లేదు ఇక్కడ, ముఖ చంద్ర కళంకాభ, మళ్ళీ ఇక్కడ బాకి వస్తుంది, మొత్తం కలిపితే ముఖ చంద్ర కళంకాభ మృగనా అభివిశేషిక, మృగనా అభివిశేషిక, కలిపితే మృగనాభి విశేషిక, మృగనాభి విశేషిక. 5వ శ్లోకం ఇంకొకసారి చూడండి ఎలా పారాయణ చేయాలో. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషిక. ఇప్పుడు 6వ శ్లోకం. వదనస్మర మాంగళ్య, వదనస్మర మాంగళ్య, వదన స్మర మాంగళ్య, కలిపితే వదనస్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక. గృహ తోరణ కలిపితే గృహ తోరణ చిల్లిక. దీర్ఘం ఉన్న చోట కా అని పలకండి, చిల్లిక. వక్త్రలక్ష్మి, వక్త్ర వా కాకి క్రావడి తావత్తు, వక్త్ర క్త్ర వక్త్రలక్ష్మి. ఎలా పలకాలో ప్లే చేయండి, పాస్ చేయండి. ఇంకొకసారి మళ్ళీ మళ్ళీ వినండి, తప్పులు పోకుండా ఎలా పలకాలో నేర్చుకోండి. చిన్న పిల్లలకి కూడా పక్కన కూర్చోబెట్టి నేర్పించండి. అలా నేర్పించడం వల్ల ఈ వయసు నుంచే వారికి ఆధ్యాత్మిక చింతన చాలా మెరుగవుతుంది. చిన్న వయసులో నోరు బాగా తిరుగుతుందండి, నాలుక చాలా లేతగా ఉంటుంది కదా. ఈ వయసులో నేర్పిస్తే వాళ్ళు చక్కగా జీవితం అంతా పారాయణ చేసుకుంటూ అమ్మవారి కరుణ పొందుతూ ఉంటారు. కాబట్టి చిన్న పెద్ద అందరూ కూడా చాలా సులువుగా నేర్చుకోవడానికి వీలుగా నేర్పించడం జరుగుతోంది. నేర్చుకునేటప్పుడు మాత్రమే వక్త్ర లక్ష్మీ అని పలికే వరకే అనండి. పలకడం వచ్చిన తర్వాత అక్కడ ఎలా అయితే పదాలు విడదీసున్నాయో అలాగే మనం పారాయణ చేయాలి. కాబట్టి వక్త్రలక్ష్మి పరీవాహ, పరీవాహ చలన్ మీ నాభలోచన, చలన్ మీనా
అభ లోచన కలిపితే చలన్ మీ నాభ లోచన. విడివిడిగా ప్రాక్టీస్ చేసిన పదం మొత్తం పలకడం ప్రాక్టీస్ చేయండి. చలన్ మీనాభ లోచన. ఆరవ శ్లోకం ఇంకొకసారి చూడండి. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్ర లక్ష్మీ పరీవాహ చలన్ మీనాభ లోచన. ఇప్పుడు ఏడవ శ్లోకం. నవ చంపక పుష్పాభ. నవ చంపక పుష్పాభ కలిపితే నవ చంపక పుష్పాభ నాసా దండ విరాజిత. నాసా దండ విరాజిత కలిపితే నాసా దండ విరాజిత. తారాకాంతి తిరస్కారి. తారాకాంతి తిరస్కారి ఇక్కడ దీర్ఘాలు. తారాకాంతి తిరస్కారి అంతే. రీకి దీర్ఘం లేదు, తిరస్కారి అంతే. దీర్ఘం ఉన్న చోట దీర్ఘం ఇవ్వండి, లేని చోట వద్దు. తారాకాంతి తిరస్కారి నాసా భరణ భాసురా. నాసా భరణ భాసురా కలిపితే నాసాభరణ భాసురా. ఏడవ శ్లోకం ఒక్కసారి వినండి. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. ఇప్పుడు ఎనిమిదవ శ్లోకం. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. కదంబ మంజరి. కదంబ మంజరి కలిపితే కదంబ మంజరి క్లుప్త. క్లుప్త ప్రాక్టీస్ చేయండి. క్లుప్త కర్ణపూర మనోహర. కర్ణపూర మనోహర. కర్ణపూర మనోహర. తాటంక యుగళీ భూత. తాటంక యుగళీ భూత. యుగళి అలా, అక్కడ యుగళి అని పలకకూడదు, అలా ఉంది కాబట్టి తాటంక యుగళీభూత. తపనోడుప మండల. తపనోడుప మండల. తాటంక యుగళీభూత తపనోడుప మండల. ఎనిమిదవ శ్లోకం చివరిసారి వినండి. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. తాటంక యుగళీభూత తపనోడుప మండల. ఇప్పుడు తొమ్మిదవ శ్లోకం. పద్మ రాగ శిలాదర్శ. పద్మ రాగ శిలాదర్శ పరిభా అవిక పోలభూ. పరిభా అవిక పోలభూ కలిపితే పరిభావిక పోలభూ. అక్కడ విసర్గలు ఉన్నాయి కదా, ఆ విసర్గని ఎలా పలకాలో వినండి జాగ్రత్తగా. పరిభావిక పోలభూ. నవ విద్రుమ బింబ. నవ విద్రుమ బింబ కలిపితే నవ విద్రుమ బింబ శ్రీహి. శ్రీహి న్యక్క రిద స నచ్చద. న్యక్క రిద స నచ్చద. న్యక్క రిద స నచ్చద. ప్లే చేయండి, పాస్ చేయండి, శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా నేర్చుకొని పారాయణ చేయండి. ఇప్పుడు పదవ శ్లోకం. శుద్ధ విద్యాంకురాకార. శుద్ధ విద్యా అంకురాకార. శుద్ధ విద్యా అంకురాకార కలిపితే శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. ద్విజ పంక్తి. ద్విజ పంక్తి ద్వయోజ్వల. ద్వయ ఉజ్వల. ద్వయ ఉజ్వల కలిపితే ద్వయోజ్వల. కర్పూర వీటికామోద. కర్పూర వీటిక ఆమోద. కర్పూర వీటిక ఆమోద కలిపితే కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. సమ ఆకర్ష దిగంతర. సమ ఆకర్ష దిగంతర కాబట్టి కలిపితే సమాకర్ష దిగంతర. ది అనకండి, సమాకర్ష దిగంతర అని చదవకూడదు, సమాకర్ష దిగంతర. ఎందుకంటే దీకి కింద దావత్తుంది, అలాగని ఒత్తు దిగంతర అని ఒత్తు పలకూడదు, సమాకర్ష దిగంతర. ప్లే చేయండి, పాస్ చేయండి, అక్కడ ఒత్తు లేదు, కేవలం దాకి దా మాత్రమే ఉంది కాబట్టి
సమాకర్ష దిగంతర. అలా ప్రాక్టీస్ చేయండి. 11వ శ్లోకం, నిజ సల్లాప నిజ సల్లాప మాధుర్య. మాధుర్య కాదు, ఇక్కడ వస్తుంది కాబట్టి మాధుర్య. వినిర్ భత్సిత వినిర్ భత్సిత వినిర్ భర్సిత కచ్చపి. మందస్మిత ప్రభాపూర మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. మజ్జత్ కామేశ మానస మజ్జత్ కామేశ మానస. శానిసాగా సానిసాగా పలకండి. మజ్జత్ కామేశ మానస. 12వ శ్లోకం, అనాక అలిత సాదృశ్య అనాకలిత సాదృశ్య అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర సూత్రశోభిత కందర సూత్రశోభిత కందర. 12వ శ్లోకం ఇంకొకసారి వినండి. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర. 13వ శ్లోకం, కనకాంగద కేయూర కనక అంగద కేయూర కనకాంగద కేయూర. నేర్చుకునేటప్పుడు కనక అంగద అనుకొని కలిపేసినప్పుడు కనకాంగద కేయూర. కమనీయ భుజాన్విత కమనీయ భుజాన్విత. ఒత్తు ఉంది, జాగ్రత్తగా వినండి. కమనీయ భుజాన్విత రత్న, ఇది కొద్దిగా కష్టం అనిపిస్తుంది, గ్రై రత్నగ్రైవేయ చింతాకలోల. మొత్తం ఒకటే పదం, మీకోసం నేను మూడు పార్ట్లుగా విడగొట్టి చెప్తున్నాను. రత్న గ్రై వేయ చింతాకలోల. రత్న గ్రై, గై ఉంది కదా, గైకి రావడి క్రావడి ఇచ్చారు, రా ఉంది కాబట్టి రత్న గ్రైవేయ చింతాకలోల. రత్న గ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత ముక్తా ఫలాన్విత ముక్తాఫలాన్విత. 13వ శ్లోకం ఇంకొకసారి చూడండి. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్న గ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత. ప్లే చేయండి, పాస్ చేయండి, మళ్ళీ మళ్ళీ వినండి, కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయండి, అదే కరెక్ట్గా చదవండి. 14వ శ్లోకం, కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థని. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థని ప్రతిపణస్థని ప్రతిపణస్థని. నాభ్యాల వాళ రోమాళి అళ నాభ్యాల ఇక్కడ ల వాళ రోమాళి అళ అక్కడుంది. నాభ్యాల వాళ రోమాళి లతా ఫలకుచద్వయి ఫలకుచద్వయి ఫలకుచద్వయి. 14వ శ్లోకం ఇంకొకసారి చూడండి. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థని నాభ్యాలవాల రోమాళి లతాఫలకుచద్వయి. ఇప్పుడు 15వ శ్లోకం, లక్ష్య లక్ష కాదు, ఇక్కడ లక్ష్యకి యావత్ ఉంది కాబట్టి లక్ష్య లక్ష్యం అంటాం కదా అలా. లక్ష్య రోమ లతాధార లక్ష్య రోమ లతాధార లక్ష్య రోమ లతాధార సమున్నేయ సుమధ్యమా సమున్నేయ సుమధ్యమా. కలిపితే సమున్నేయ సుమధ్యమా. స్తన భారదళన్మధ్య స్తన భారదళన్మధ్య పట్టబంధ వళిత్రయ పట్టబంధ వళిత్రయ స్తన భారదళన్మధ్య పట్టబంధ వళిత్రయ.
పదిహేనవ శ్లోకం ఒకసారి చూడండి. లక్ష్య రోమలతాధార సమున్నేయ సుమధ్యమా స్తన భారదళన్మధ్య పట్టబంధవళిత్రయ. ఇప్పుడు 16వ శ్లోకం. అరుణారుణ కౌసుంభ, అరుణ అరుణ కౌసుంభ కలిపితే అరుణారుణ కౌసుంభ వస్త్ర వస్త్ర భాస్వత్ కటీ తటి, భాస్వత్ కటీ తటి, భాస్వత్ కటీ తటి కలిపితే భాస్వత్ కటీ తటి, భాస్వత్ కటీ తటి. ప్లే చేయండి, పాస్ చేయండి, జాగ్రత్తగా వినండి. నేర్చుకునేటప్పుడే ఇలా నేర్చుకుందాము, తర్వాత అన్ని ఇలా విడమర్చి చెప్పక్కర్లేదు, మీరే చూసి చదివేయగలుగుతారు. కొత్తలో ఇలాగే ఉంటుంది, జాగ్రత్తగా వినండి. భాస్వత్ కటీ తటీ కలిపితే భాస్వత్ కటీ తటీ, అలా విడగొట్టి చదువుకోవాలి. రత్న కింకిణి కారమ్య, రత్న కింకిణి కారమ్య, రత్న కింకిణి కారమ్య, రత్న కింకిణి కారమ్య రసనా. ఇక్కడ మెలికిస కాబట్టి రసనా అనాలి, రసనా అనకూడదు. రసనా దామభూషిత, దామభూషిత. 16వ శ్లోకం. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ రత్న కింకిణి కారమ్య రసనా దామభూషిత. 17వ శ్లోకం. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత, కామేశ జ్ఞాత, కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవో రుద్వయాన్విత, మార్దవో రుద్వయాన్విత, మార్దవో రుద్వయాన్విత. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత, మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. 17వ శ్లోకం ఇంకోసారి చూడండి. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవో రుద్వయాన్విత, మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. ఇప్పుడు 18వ శ్లోకం. ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణ భజంగిక, ఇంద్రగోప, ఇంద్ర గోప పరిక్షిప్త, పరీక్ష త పరీక్షిప్త స్మర తూణ భజంగిక. తూణ ఒత్తు భ, భజం ఘీ, ఘీకి కూడా ఒత్తు ఘిక. తూణ భజంఘిక. గూఢగుల్ఫా, గూఢగుల్ఫా కూర్మపృష్ఠ, కూర్మపృష్ఠ ఒత్తు పలకాలి, షాకిట్టావత్తుంది. కూర్మపృష్ఠ జైష్ణు ప్రపదాన్విత, జైష్ణు ప్రపదాన్విత. 18వ శ్లోకం ఇంకొకసారి. ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభజంఘిక, గూఢగుల్ఫా కూర్మపృష్ఠ జైష్ణు ప్రపదాన్విత. ఇప్పుడు 19వ శ్లోకం. నఖ దీధితి సంచన్న నమజ్జన తమోగుణ, నఖ నఖ ఒత్తు పలకాలి, నఖ దీధితి, నఖ దీధితి కలిపితే నఖ దీధితి సంచన్న నమజ్జన తమోగుణ. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ, నఖ దీధితి సంచన్న నమజ్జన తమోగుణ. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. 20వ శ్లోకం. సింజాన మణి మంజీర మండిత శ్రీ పదాంబుజ, సింజాన మణి మంజీర మండిత శ్రీ పదాంబుజ. మరాళి మందగమన మహాలావణ్య సేవధిహి, సేవధిహి ఒత్తు ధి, సేవధిహి విసర్గలు ఉన్నాయి కదా,
సింజాన మణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవదిహి. ఇప్పుడు 21వ శ్లోకం. సర్వారుణానవద్యాంగీ సర్వ అరుణ నవద్యాంగీ సర్వ అరుణా నవద్యాంగీ కలిపితే సర్వారుణానవద్యాంగీ సర్వాభరణ భూషిత సర్వ ఆభరణ భూషిత సర్వ ఆభరణ భూషిత కలిపితే సర్వాభరణ భూషిత శివ కామేశ్వరాం కస్థ శివ కామేశ్వర అంకస్థ శివ కామేశ్వర అంకస్థ కలిపితే శివ కామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభ స్వాధీన వల్లభ ఒత్తులు పలకండి శివ కామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ 21వ శ్లోకం ఇంకొకసారి సర్వారుణానవద్యాంగీ సర్వాభరణ భూషిత శివ కామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ సుమేరు శృంగ మధ్యస్థ సుమేరు శృంగ మధ్యస్థ మధ్యస్థ ఒత్తులు పలకండి ధ్యాస్థ ధ్యాకి ఒత్తు ధాకి యావత్తు మధ్యస్థ సాకి ఒత్తు థా వత్తుంది సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగర నాయిక శ్రీమన్ నగర నాయిక శ్రీమన్ నగర నాయిక కలిపితే శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ గృహ అంతస్థ గృహ అంతస్థ కలిపితే గృహాంతస్థ ఒత్తు పలకండి గృహాంతస్థ చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత పంచబ్రహ్మ ఆసనస్థిత పంచబ్రహ్మాసనస్థిత పంచబ్రహ్మాసనస్థిత ఇంకొకసారి 22వ శ్లోకం సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత 23 మహాపద్మాటవీ సంస్థ మహా పద్మ అటవీ సంస్థ కలిపితే మహాపద్మాటవీ సంస్థ కదంబవన వాసిని కదంబవన వాసిని సుధా సాగర మధ్యస్థ మధ్యస్థ అనే పదం పలకటం బాగా ప్రాక్టీస్ చేయండి ధ్యస్థ రెండిటికీ ఒత్తులున్నాయి ఎక్కువగా ఈ పదం రిపీట్ అవుతూ ఉంటుంది లలిత సహస్రనామంలో కాబట్టి ప్రాక్టీస్ చేయండి సుధా సాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని 23వ శ్లోకం ఇంకోసారి మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధా సాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని 24వ శ్లోకం దేవర్షి గణ సంఘాత దేవర్షి గణ సంఘాత ఒత్తుగా దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ స్తూయమానాత్మ వైభవ స్తూయమ ఆత్మ వైభవ కలిపితే స్తూయమానాత్మ వైభవ భండాసురవధోద్యుక్త భండ అసుర వధోద్యుక్త భండ అసుర వధోద్యుక్త కలిపితే భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత శక్తి సేనా సమన్విత శక్తి సేనా సే శక్తి సేనా సమన్విత 24వ శ్లోకం ఇంకోసారి దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత 25వ శ్లోకం
సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత. సంపత్కరీ కలిపితే సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత. అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి భిరావృత. అశ్వారూఢ అశ్వ ఆరుఢ దిష్టి తాశ్వ కోటి. అశ్వారూఢాధిష్ఠి తాశ్వ కోటి కోటి భిరావృత. ఇంకొకసారి 25వ శ్లోకం. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత. అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి భిరావృత. 26. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజ రథారూఢ, ఒత్తులు పలకండి, రథారూఢ సర్వాయుధ పరిష్కృత. గేయ చక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత. గేయ చక్ర రథ ఆరుఢ కలిపితే రథారూఢ. గేయ చక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత. 26వ శ్లోకం ఇంకోసారి. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. గేయ చక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత. 27వ శ్లోకం. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. దండనాథ పురస్కృత. ఇక్కడ చూడండి, సాకి కావత్తు క్రావడి రెండు ఉన్నాయి కాబట్టి పురస్కృత. జ్వాలామాలిని కాక్షిప్త కామాక్షిలోక్షి ఉంది, కాక్షిప్త జ్వాలామాలిని కాక్షిప్త. వహ్ని, ఇక్కడ వహ్ని అని ఉంది కానీ వహ్ని అని చదవకూడదు, వహ్ని అని చదవాలి. వహ్ని ప్రాకారమధ్యగా, మనం జాహ్నవి అంటూ ఉంటాం కానీ హాకి నావత్తున్నప్పుడు ఎప్పుడూ కూడా హ్ని అనరు, జాహ్నవి అంటారు. అలాగే వహ్ని అనాలి ఇక్కడ, వహ్ని అనకూడదు. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. 28వ శ్లోకం. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత. భండ సైన్య వధ ఉద్యుక్త కలిపితే వధోద్యుక్త. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత. నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక తూకి సావత్తు సు సముత్సుక. 28వ శ్లోకం ఇంకొకసారి. భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత. నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. 29వ శ్లోకం. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత. భండ పుత్ర వధోద్యుక్త, ఇందాక చెప్పాను ఆల్రెడీ, వధ ఉద్యుక్త కలిపితే వధోద్యుక్త. భండాపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత. మంత్రిణ్యంబ ఇక్కడ అణ ఉంది కాబట్టి ణ్యంబ అనాలి, తప్పితే మంత్రిణ్యంబ అనకూడదు. మంత్రిణ్యంబ విరచిత విషంగ వధ తోషిత. ఇంకొకసారి 29వ శ్లోకం. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత. మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషిత. 30వ శ్లోకం. విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందిత. కామేశ్వర ముఖాలోక
కామేశ్వర ముఖాలోక కల్పితే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. 30వ శ్లోకం ఇంకొకసారి. విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. 1వ శ్లోకం. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత మహాగణేశ నిర్భిన్న. ఒత్తుంది చూసారా, నిర్భిన్న. మీరు పుస్తకం పక్కన పెట్టుకొని పుస్తకాన్ని చూస్తూ వినండి. స్క్రీన్ మీద కనిపిస్తోంది కదా అని చూడకండి, ఎందుకంటే పుస్తకం ఖచ్చితంగా ఉండాలి. మనం ముందు చూస్తూ చదవటం అలవాటు చేసుకుని అలా సాధన చేయడం ద్వారా చేయగా 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 ఎప్పటికో చూడకుండా చదవటం కూడా మనకు వస్తుంది. మనం ఇప్పుడు జస్ట్ లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాం, ఇప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి పుస్తకం తప్పనిసరి. పారాయణ చేసే గ్రంథాన్ని ఎప్పుడూ నేల మీద పెట్టకండి, చక్కగా ఒళ్ళో పెట్టుకోనో లేకపోతే ఇలా పుస్తకాలు పెట్టుకోవడానికి ఇవాళ రోజున అందరికీ మన ఇళ్లలో ఏవోటి ఉంటూ ఉన్నాయి కదా, అలా దేని మీదైనా ఉంచి పుస్తకాన్ని చక్కగా పుస్తకం చూస్తూ పారాయణ చేయండి. మనం లలితా సహస్రనామం నేర్చుకుంటూ మధ్య మధ్యలో కొన్ని కొన్ని మంచి విషయాలు కూడా చెప్పుకుందాం. ఇవాళ మంచి విషయం ఏంటంటే, మనం దీపారాధన చేసేటప్పుడు కటిక నేల మీద కూర్చోకూడదు, ఇది అందరికీ తెలిసిందే. ఆసనం కానీ లేదా ఏదన్నా న్యూస్ పేపర్ అయినా చిన్న ఆకు అయినా ఏదో ఒకటి వేసుకోవాలి కదా. అలాగే పారాయణ చేసేటప్పుడు కూడా చక్కగా ఆసనం మీద కానీ కింద ఏదైనా ఆచ్ఛాదన అనేది ఉండాలి, అలా కటిక నేల మీద కూర్చోకూడదు. దీపారాధనకైనా ఏ పూజకైనా సరే ఈ నియమం వర్తిస్తుంది. ఇలాంటి మంచి మాటలు చెప్పుకుంటూ మనం పారాయణ చేసుకుందాం. 31వ శ్లోకం ఇంకొకసారి చూడండి. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. 32వ శ్లోకం. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. కరాంగుళి కర అంగుళి కలిపితే కరాంగుళి నఖోత్పన్న నఖ ఉత్పన్న నఖ ఉత్పన్న కలిపితే నఖోత్పన్న. చిన్నపిల్లలకి నేర్పించేటప్పుడు ఇలా చెప్పి నేర్పించండి, నఖ ఉత్పన్న ఒత్తుఖ, నఖ అన్నప్పుడు ఒత్తుఖ ఉత్పన్న రెండు కలపండి నఖోత్పన్న, అలా నేర్పించండి. నేను రోజుకి 4 లైన్లు మాత్రమే చెప్పడం అనేది కుదరదు కాబట్టి మీరు సాధన చేయండి, ఎక్కడ మీకు రాలేదో అక్కడ పాస్ చేసి ఆ పదం వచ్చిన తరువాతే ముందుకు జరగండి, అలా మీరు సాధన చేస్తూ నేర్చుకోండి, సరేనా? కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. విసర్గలున్నాయి కదా, దశాకృతి అనకూడదు, దశాకృతి అనాలి, కృతి. మహా పాశుపతాస్త్రాగ్ని మహా పాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక నిర్దగ్ధాసుర సైనిక. నిర్ద దాకి ఒత్తు లేదు, నిర్ద ధాకి ఒత్తుంది, గాకి ధా ఒత్తుంది కాబట్టి నిర్దగ్ధ అసుర సైనిక కలిపితే నిర్దగ్ధాసుర సైనిక, అలా చదవాలి. పుస్తకంలో ఎక్కడా కూడా 32వ శ్లోకం 2వ లైన్లో గ్యాప్ అనేదే లేదు, చూసారా? మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక అలా వెళ్ళిపోవాలి. నేను నేర్చుకునేటప్పుడు మాత్రమే నేను గ్యాప్ ఇచ్చి చదువుతున్నాను, పారాయణ చేసేటప్పుడు అక్కడ ఎలా ఉందో అలాగే చదవండి. ఇప్పుడు 33వ శ్లోకం. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. కామేశ్వరాస్త్ర కామేశ్వర అస్త్ర కలిపితే కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ. ముందు ఒత్తు వెనక్కి వెనక్కి ముందుకి పెట్టకండి, నిర్ద అక్కడ దాకి ఒత్తు లేదు, గాకి మాత్రమే ధా ఒత్తు ఒత్తు ధా ఉంది. నిర్దగ్ధ జాగ్రత్తగా వినండి, నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. బ్రహ్మ ఉపేంద్ర కలిపితే బ్రహ్మోపేంద్ర మహేంద్రాది మహ ఇంద్రాది కలిపితే మహేంద్రాది దేవ సంస్థుత వైభవ.
ఒత్తులు పలకండి వైభవ. 33వ శ్లోకం ఇంకొకసారి చూడండి. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. ఇప్పుడు 34. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. హర నేత్రాగ్ని, హర నేత్ర అగ్ని, హర నేత్రాగ్ని సందగ్ధ, ఒత్తు పలకండి, సందగ్ధ కామ సంజీవనౌషధి, కామ సంజీవన ఔషధి. అక్కడ విసర్గ ఉంది గమనించండి, ఔషధి అనద్దు, ఔషధి అనాలి. కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను క్లియర్గా చెప్తున్నాను వినండి. శ్రీమద్వాగ్భవ, శ్రీమద్ వాగ్భవ, శ్రీమద్ వాగ్భవ కలిపితే శ్రీమద్వాగ్భవ, శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. పలకడం నేర్చుకోండి విడివిడిగా, కానీ పారాయణ చేసేటప్పుడు కలిపి చదవడం అలవాటు చేసుకోండి. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. 34వ శ్లోకం ఇంకొకసారి. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. 35వ శ్లోకం. కంఠాద కంఠాద ద అనాలి, ధ అనకండి, విసర్గం ఉంది కదా. ఈ ఉన్న చోట విసర్గుంటే ఔషధి అని, ఉన్న చోట విసర్గుంటే ఔషధిహి అని చదివాం మనం ఒత్తు పెట్టి, ఔషధిహి. అలాగే ఇక్కడ ధ ఉన్న చోట విసర్గ ఉంటే కంఠాద అని చదవాలి, దహ్. ఒత్తు పలికి దాకి హ్ అనాలి, హాని హ్ పైన ఇస్తాం కదా అలా. కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. ఇంకొకసారి చూడండి, కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యధో భాగధారిణి. ఒత్తులు పలకండి, శక్తి కూటైక, శక్తి కూట ఐక, శక్తి కూటైక తాపన్న కట్యధో అభాగ, కట్యధ అభాగ, కట్యధో భాగ ధారిణి. కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యదో భాగధారిణి. కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యదో భాగధారిణి. 35వ శ్లోకం అయిపోయింది. ఇప్పుడు 36. మూల మంత్రాత్మిక మూలకూట త్రయ కళేబర. మూల మంత్రాత్మిక, మూల మంత్ర ఆత్మిక కలిపితే మూల మంత్రాత్మిక. మూలకూటత్రయ, మూలకూటత్రయ, మూలకూటత్రయ కళేబర. కుళామృతైక రసిక, కుళ అమృత ఐక రసిక, కుళామృతైక రసిక. కుళ సంకేత పాళిని, కుళ తెలుగు భాషలో అళ అనే సౌండ్ మనం మర్చిపోతూ ఉన్నాం చాలాసార్లు. ఇక్కడ లాకి అలాకి ఎలా పలకాలో డిఫరెన్స్ సరిగ్గా చూసుకొని పలకండి. కుల సంకేత అని మాత్రం అనకూడదు, కుల సంకేత పాళిని. లాని ఎలా పలకాలో అలాగే పలకండి పాళిని అని, అలాగే అలాని ఎలా పలకాలో కుళ, కుళాయి అంటాం కదా, కుళాయి అనం కదా, అలా అనమాట. కుల సంకేత పాళిని. 36వ శ్లోకం ఇంకోసారి. మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర కుళామృతైక రసిక కుళ సంకేత పాళిని. 37. కుళాంగన కుళాంతస్థ కౌళిని కులయోగిని. కుళాంగన కుళాంతస్థ, ఒత్తు పలకండి, కుళాంతస్థ కౌళిని కులయోగిని. అకుళ సమయ అంతస్థ కలిపితే సమయాంతస్థ, సమయాచార తత్పర, సమయాచార తత్పర. 37వ శ్లోకం ఇంకోసారి చూడండి. కుళాంగన కుళాంతస్థ కౌళిని కులయోగిని. అకుళ సమయాంతస్థ
సమయాచార తత్పర. 38 మూలాధారైక నిలయా మూల ఆధార ఇక కలిపితే మూలాధారైక నిలయా బ్రహ్మ గ్రంథి విభేదిని. బ్రహ్మ అనుంది కదా అని బ్రహ్మ గ్రంథి అని చదవరాదు, బ్రహ్మ గ్రంథి అని చదవండి. రాసేటప్పుడు హాకి మావత్తిచ్చినా పలికేటప్పుడు బ్రహ్మ అంటాం కదా, అలాగే బ్రహ్మ గ్రంథి విభేదిని ఒత్తులు పలకండి. మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని, మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని. ఇంకొకసారి 38 మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని. 39 శ్లోకం ఆజ్ఞా చక్రాంతరాళస్థ, ఆజ్ఞా చక్ర అంతర ఆళస్థ కలిపితే ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని. ఒత్తులు పలకండి, ఒత్తులు అస్సలు మిస్ చేయకండి. అమ్మవారి కృపకు మనం పాత్రులం కావాలంటే తప్పులు లేకుండా ఒత్తులు కూడా ఉన్నదున్నట్టు పలికి చక్కగా శ్రద్ధగా పారాయణ చేయాలి. ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. సహస్రారాంబుజ రూఢ, సహస్రారాంబుజ సహస్ర ఆరాంబుజ కలిపితే సహస్రారాంబుజ రూఢ సుధా సారాభివర్షిణి, సుధా సారాభివర్షిణి. ఇంకొకసారి ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజ రూఢ సుధా సారాభివర్షిణి. 40 శ్లోకం తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత, తటిల్లత సమరుచి ష అక్కడ ష కాదు, షాకి షావత్ ఉంది కాబట్టి జాగ్రత్తగా వినండి ఎలా పలుకుతున్నానో కలిపి చదివేటప్పుడు. తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత, షట్చ అలా ఒత్తుగా షట్చక్రోపరి సంస్థిత అలా పలకాలి. మహాశక్తి మహాశక్తి కుండలిని బిససంతు సనీయసి, మహాశక్తి కుండలిని అక్కడ మహాశక్తి కుండలిని అని చదవకూడదు, విసర్గం ఉంది గమనించారా. మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి. 40 శ్లోకం ఇంకొకసారి తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి. 41 శ్లోకం భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక, భద్రప్రియ భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని. భవానీ భావన అగమ్య, మ్యా భావన అగమ్య కలిపితే భావనాగమ్య, భావనాగమ్య అని ఆపేయద్దు ఎందుకంటే మాకి దీర్ఘం ఉంది కాబట్టి భావనాగమ్య. దీర్ఘాన్ని దీర్ఘం తీయండి, ఒత్తున్న చోట ఒత్తు పలకండి. భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక, భద్రప్రియ భద్రప్రియ భద్రమూర్తిర్భక్త, భద్రమూర్తిర్ భక్త కాదు రాకి ఒత్తుభా ఉంది కాబట్టి భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని. ఇది విడిగా భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని అలా మూడు ముక్కలుగా చదివి మళ్ళీ కలిపి చదవడం అలవాటు చేసుకోండి. నేర్చుకునేంతసేపే ఆ పదాలకి విడగొట్టి పలికేదాకా మాత్రమే అలా చదవండి, పలకడం వచ్చేదాకా కూడా కలిపి చదవడం ప్రాక్టీస్ చేయండి. ఇంకొకసారి 41 భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక, భద్రప్రియ భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని. 42 భక్తప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయాపహ, భక్తప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయాపహ. శాంభవి శారదారాధ్య, శాంభవి
ఉత్తుభ శాంభవీ శారదారాధ్య శారద ఆరాధ్య కలిపితే శారదారాధ్య శర్వాణి సర్వాణి అని చదవకండి శర్వాణి శర్మదాయిని శర్వాణి శర్మదాయిని. ఇంకొకసారి 42 భక్త ప్రియ భక్తి గమ్య భక్తివశ్య భయాపహ శాంభవీ శారదారాధ్య శర్వాణి శర్మదాయిని. ఒత్తులతో చదవండి, తప్పు పోకుండా చక్కగా చదవండి. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది లలితా సహస్రనామం చదువుతూ ఉంటే. లలితా సహస్రనామం నేర్చుకొని నిత్యపారాయణ చేస్తూ ఎంతోమంది వృద్ధిలోకి వచ్చారండి, జీవితాలే మారిపోయినాయి మా కళ్ళతో మేము చూసాము. అందుకనే ఇంతటి పవిత్రమైన లలితా సహస్రనామాన్ని అందరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇలా చెప్పడం జరుగుతోంది. మీకు మొదట్లో చెప్పేటప్పుడు ఒక పదాన్ని 3 భాగాలుగా 4 భాగాలుగా విడగొట్టి ఎలా చదవాలో నేర్పిస్తున్నాము. అలా పలికేదాకా మాత్రమే అలా చదవండి, పలకడం వచ్చాక పదాన్ని పదంగా చదవటం అలవాటు చేసుకొని పారాయణ చేయండి. ఇంకొకసారి భక్తప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయాపహ శాంభవీ శారదారాధ్య శర్వాణి శర్మదాయిని. మనం ముందేం చెప్పుకున్నాం, మొదటి 30 శ్లోకాల వరకే కొంచెం కష్టంగా ఉంటుంది, తర్వాత ఈజీగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. చూడండి ఎంత బాగున్నాయో, అన్నీ వచ్చేస్తున్నాయి కదా ఒక్కసారి చదవగానే. ఇంకంతా అలాగే ఉంటుంది. కొద్దిగా మనం ఒత్తులు పొల్లులు అన్నీ వాడుక భాషలో మర్చిపోయాం, ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉన్నాం కాబట్టి మనకి ఇలా చదువుతుంటే తెలుగు కష్టంగా ఉంటుంది. కానీ అలవాటు చేసుకుందాం, తెలుగు చక్కగా మాట్లాడటం కూడా. తెలుగులో ఎన్నో అక్షరాలు మనం మర్చిపోతూ ఉంటాం, లలిత సహస్రనామంలో ప్రతి అక్షరం మనకు కనబడుతుంది. అమ్మవారి దయతో చక్కగా నేర్చుకుందాం, శ్రద్ధగా నేర్చుకుందాం. 43వ శ్లోకం శాంకరీ శ్రీకరీ సాధ్వీ. ఇక్కడ గమనించండి, శాంకరీ శాంకరీ శ్రీకరీ సాధ్వీ, శాకి సాకి తేడా గమనించండి. శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరత్ చంద్ర శరత్ చంద్ర శరత్ చంద్ర కలిపితే శరత్ చంద్ర. నిభాననా నిభాననా ఒత్తులు పలకండి. శాతోదరి శాత ఉదరీ కలిపితే శాతోదరి. శాంతిమతి నిరాధార నిరంజన. ఇంకొకసారి శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరచంద్ర నిభానన. శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన. 44 నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల. నిర్గుణ నిష్కళ శాంత. నిర్గుణ నిష్కళ శాంత. నిష్కామ నిరుపప్లవ. నిష్కామ 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 నిరుపప్లవ నిరుపప్లవ. ఇంకొకసారి నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల. నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ. 45 నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిష్ప్రపంచ కలిపితే నిష్ప్రపంచ. ఇక్కడ కంగారు పడే ఒత్తులేమి లేవు, నిష్ప్రపంచ కలిపితే నిష్ప్రపంచ. షాకి పావత్తు క్రావడి ఉంది కాబట్టి నిష్ప్రపంచ నిరాశ్రయ. నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర. ఒత్తులున్న చోటే పలకండి. నిత్యశుద్ధ ఒత్తు దీర్ఘం. నిత్యశుద్ధ నిత్యబుద్ధ ఇక్కడ ఒత్తు లేదు నిరవధ్య దగ్గర. నిరవధ్య నిరంతర. నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర. 45 ఇంకొకసారి నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ. నిత్యశుద్ధ నిత్యబుద్ధ
నిరవధ్య నిరంతర. 46 నిష్కారణ నిష్కళంక నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్ నిరీశ్వర. నిరు నిరు ఉపాధి నిరు ఉపాధి నిరుపాధి నిరీశ్వర నిరుపాధిర్ నిరీశ్వర నిరుపాధిర్ నిరీశ్వర కలిపితే నిరుపాధిర్ నిరీశ్వర. నీరాగ రాగమధని నీరాగ రాగమధని కల్పితే నీరాగారాగమధని నిర్మద మదనాశిని. నీరాగారాగమధని నిర్మద మదనాశిని. ఇంకొకసారి 46 నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్ నిరీశ్వర. నీరాగారాగమధని నిర్మద మదనాశిని. 47 నిశ్చింత నిరహంకార నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని. నిర్మోహ మోహనాశిని నిర్మమ 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 కలిపితే నిర్మమ. మమతాహంత్రి మమత అహంత్రి మమతాహంత్రి నిష్పాప పాపనాశిని. 47 ఇంకొకసారి నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని. నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని. 48 నిష్క్రోధ 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 కలిపితే నిష్క్రోధ. ఒత్తు పలకండి, నిష్క్రోధ క్రోధశమని. నిష్క్రోధ నిష్క్రోధ క్రోధశమని. నిర్లోభ లోభనాశిని. నిర్లోభ లోభనాశిని. నిస్సంశయ, ఇక్కడ చూడండి, నిస్సంశయ. మీరు నిస్సంశయ నిస్సంశయ అని మాత్రం పలకద్దు, సానిసాగా శానిసాగా పలకాలి. నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని. ఇంకొకసారి చూడండి, నిష్క్రోధ క్రోధశమని. నిర్లోభ లోభనాశిని. నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని. ఇంకొకసారి 48 శ్లోకం, నిష్క్రోధ క్రోధశమని. నిర్లోభ లోభనాశిని. నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని. 49 నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, నిర్వికల్ప ఓకే కదా, నిరాబాధ ఇక్కడ భాకి ఒత్తు లేదు, ధాకి ఒత్తుంది, గమనించండి. నిరాబాధ తర్వాత నుంచి నిర్భేద, ఇక్కడ భాకి ఒత్తుంది, నిర్భేద భేదనాశిని. ఇంకోసారి, నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని. నిర్నాశ నిర్ ఆశ నిర్నాశ. మృత్యుమధని మృత్యుమధని. నిష్క్రియ నిష్పరిగ్రహ నిష్క్రియ నిష్క్రియ. నిష్పరిగ్రహ నిష్పరిగ్రహ నిష్పరిగ్రహ. ఇంకొకసారి 49 నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని. నిర్నాశ మృత్యుమధని నిష్క్రియ నిష్పరిగ్రహ. 50 శ్లోకం, నిస్థూల నీలచికుర నిరపాయ నిరత్యయ. నిస్థూల నీలచికుర నిరపాయ నిరత్యయ. దుర్లభ ఒత్తు పలకండి, దుర్లభ దుర్గమ దుర్గా. దుఃఖహంత్రి సుఖప్రద. దుఃఖహంత్రి అని చదవకండి, విసర్గలు ఉన్నాయి. దుఃఖం అంటాం మనం వాడుక భాషలో, దుఃఖం దుఃఖం అంటాం, కానీ చదివేటప్పుడు దుఃఖం అని చదవాలి. కాబట్టి ఇక్కడ దుఃఖహంత్రి సుఖప్రద. దుఃఖహంత్రి సుఖప్రద. ఇంకొకసారి 50 నిస్థూల నీలచికుర నిరపాయ నిరత్యయ. దుర్లభ దుర్గమ దుర్గా. దుఃఖహంత్రి సుఖప్రద. 51 శ్లోకం, దుష్టదూర దురాచార శమని దోషవర్జిత. దుష్టదూర దురాచార
శమని శమని సమని అనకండి, శమని. దోషవర్జిత, సర్వజ్ఞ, జ్ఞానం. ఎలా అంటాం? సర్వజ్ఞ అనకూడదు, సర్వజ్ఞ, జ్ఞానంలో జ్ఞ. సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధిక వర్జిత, సమాన అధిక కలిపితే సమానాధిక వర్జిత. ఒత్తు పలకండి, సమానాధిక వర్జిత. ఇంకొకసారి 51. దుష్టదూరా దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధిక వర్జిత. 52. సర్వశక్తిమయీ సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రదా, సద్గతి సద్గతిప్రదా. సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్ర స్వరూపిణి. ఇంకొకసారి 52. సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రదా సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్ర స్వరూపిణి. 53. సర్వయంత్రాత్మిక సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప సర్వతంత్ర రూప మనోన్మణి, మన ఉన్మణి, మన ఉన్మణి కలిపితే మనోన్మణి, మనోన్మణి, మనోన్మణి కలిపితే మనోన్మణి. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చదవండి, కానీ మనోన్మణి అని మాత్రమే నేర్చుకోండి. మహేశ్వరి, ఇక్కడ మాకి దీర్ఘం లేదు, మహేశ్వరి అని ఉంది, మనం మాహేశ్వరి అని చదవాలి. మాహేశ్వరి, మహాదేవి, అక్కడ మాహేశ్వరి అన్నామని ఇక్కడ మహాదేవి అనకూడదు. మాహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మీర్ముడప్రియ. ఇక్కడ చూడండి, మహాలక్ష్మి రాకి క్రావత్తు మావత్తు, క్రావడి మావత్తు రెండు ఉన్నాయి. ర్ ముడ అలా నేర్పించండి, ర్ముడ కలిపితే ర్ముడ, ర్ముడ. మహాలక్ష్మీర్ముడప్రియ అలా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను 1కి 2 సార్లు చెప్తాను, కానీ మీరేం చేయాలి, మీకు వచ్చేదాకా ప్లే చేయండి, పాస్ చేయండి, ప్రనౌన్స్ చేయండి, పలకండి, రాకపోతే మళ్ళీ వినండి, మళ్ళీ పలకండి. అలా వచ్చేదాకా మీరు ఆ పదాన్ని ప్రాక్టీస్ చేసి వచ్చిన తరువాతే తర్వాత శ్లోకానికి వెళ్ళండి, సరేనా? శ్రద్ధగా జాగ్రత్తగా నేర్చుకోండి. ఇంకొకసారి 53వ శ్లోకం. సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మణి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీర్ముడప్రియ. 54. మహారూప మహాపూజ్య మహాపాతక నాశిని, మహారూప మహాపూజ్య మహాపాతక నాశిని. మహామాయ మహాసత్వ, మహామాయ మహాసత్వ మహాశక్తిర్ మహారతి. ఇక్కడ కూడా మహాశక్తిర్ మహారతి కలిపితే మహాశక్తిర్ మహారతి. ఈజీగానే ఉంది పదం, చూడండి. మహాశక్తిర్ మహారతి, రాకి కేవలం మావత్తే. ఇందాక రముడప్రియ అన్నప్పుడు రు క్రావడి మావత్తు రాకి, కాబట్టి రముడప్రియ అన్నాం. ఇక్కడ మహాశక్తిర్మహారతి, శక్తిర్ మహారతి కలపండి, శక్తిర్మహారతి. అర్థమైందా? మహాశక్తిర్మహారతి. విసర్గ ఉంది, హారతి అని వదిలేయద్దు, హారతి అనాలి. ఇంకొకసారి 54. మహారూప మహాపూజ్య మహాపాతక నాశిని మహామాయ మహాసత్వ మహాశక్తిర్మహారతి. మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల. మహాభోగ, భోగభాగ్యాలు అంటూ ఉంటాం కదా, అలా భోగా దీర్ఘం పెట్టండి, గాకి భాకి ఒత్తు పలకండి. మహాభోగ మహేశ్వర్య మహా ఐశ్వర్య కలిపితే మహైశ్వర్య మహైశ్వర్య. మహావీర్య మహాబల. మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగీశ్వరేశ్వరీ. ఇది జాగ్రత్తగా వినండి, 55వ శ్లోకం 2వ లైన్.
ఇక్కడ రాకి మావత్తు ఉంది కాబట్టి ర్ అనే సౌండ్ వస్తుంది. జాగ్రత్తగా గమనించండి, నేను చదువుతున్నాను. మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగీశ్వరేశ్వరి. ఇంకొకసారి ప్లే చేసి పాస్ చేయండి, మళ్ళీ ప్లే చేయండి, అలా 1-4 సార్లు వినండి, తప్పులు పోకుండా చదవండి, సాధన చేయండి. మీకోసం ఇంకొకసారి మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగీశ్వరేశ్వరి కలిపి చదివామంటే మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగీశ్వరేశ్వరి. అర్థమైందా? ఇప్పుడు 56 మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన. మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన. మహాయాగ క్రమారాధ్య మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత మహాభైరవ పూజిత. ఒత్తులు పలకండి ఇంకొకసారి. 56 మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత. 57 మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. మహాకామేశ మహిషి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి మహాత్రిపుర సుందరి. 57 ఇంకోసారి మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి. 58 చతుషష్ట్యుపచారాఢ్య చతుషష్ట్యు. ఇక్కడ చాలా సులభమే, జాగ్రత్తగా వినండి. చతుష్టష్ట్యు చతుష్ట అష్ట్యు చతుష్ట అష్ట్యు చతుష్టష్ట్యు పచారాఢ్య చతుషష్ఠి కళామయీ. చతుష్టష్ట్యుపచారాఢ్య చతుషష్ఠి కళామయీ. మహాచతుషష్ఠి కోటియోగిని గణసేవిత. ఇంకొకసారి వినండి. 58 చతుష్టష్ట్యుపచారాఢ్య చతుషష్ఠి కళామయీ. మహాచతుషష్ఠి కోటియోగిని గణసేవిత. ప్లే చేయండి, పాస్ చేయండి, మళ్ళీ మళ్ళీ వినండి, జాగ్రత్తగా ఉన్నది ఉన్నట్టు చదవండి, పుస్తకం చూస్తూ చదవండి, పుస్తకం ఖచ్చితంగా ఉండాలి. 59వ శ్లోకం మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా. చారు రూప చారుహాస చారుచంద్ర కళాధర. ఇంకొకసారి మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా. చారు రూప చారుహాస చారుచంద్ర కళాధర. 60 చరాచర చరాచర దీర్ఘం ఉంది, చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన. చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన. పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ. ఇంకొకసారి 60వ శ్లోకం చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ. 61వ శ్లోకం నుంచి 70వ శ్లోకం వరకు ఈరోజు నేర్చుకుందాం. ముందుగా 61వ శ్లోకం పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘన రూపిణి. పంచప్రేతాసనాసీన పంచప్రేత ఆసన సీన పంచప్రేత ఆసన సీన కలిపితే ప్రేత ఆసన కలిపితే ప్రేతాసన పంచప్రేతాసనాసీన పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘన రూపిణి. ఘన ఒత్తు పలకాలి. ఇంకొకసారి 61వ శ్లోకం పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘన రూపిణి. 62 ధ్యాన ధ్యాతృధ్యేయ రూప ధ్యాన
ధ్యాన, తర్వాత కూడా ధ్యాతృ, ధ్యేయ, రూప కలిపితే ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప ధర్మ ధర్మ వివర్జిత, విశ్వరూప, జాగరణి, స్వపంతి, తైజసాత్మిక. 62వ శ్లోకం ఇంకొకసారి, ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప ధర్మ ధర్మ వివర్జిత, విశ్వరూప, జాగరణి, స్వపంతి, తైజసాత్మిక. 63, సుప్త ప్రాజ్ఞాత్మికాతుర్య, సుప్త ప్రాజ్ఞాత్మిక, ప్రాజ్ఞాత్మిక. ప్లే చేయండి, పాస్ చేయండి, మరలా మరలా వినండి, విని కరెక్ట్గా పలకడం అలవాటు చేసుకోండి. సుప్త ప్రాజ్ఞాత్మికాతుర్య సర్వావస్థ వివర్జిత, సృష్టికర్త్రి. చూడండి ఇక్కడ సృష్టి కర్తీ కాదు, కర్త్రి, రీకి క్రావడి తావత్తు, కాబట్టి కర్త్రి అనాలి. సృష్టికర్త్రి, బ్రహ్మరూప, గోప్త్రి, ఇక్కడ కూడా క్రావడి తావత్తు పీకి, గోప్త్రి, గోవింద రూపిణి. ఇంకొకసారి, సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత, సృష్టికర్త్రి, బ్రహ్మరూప, గోప్త్రి, గోవింద రూపిణి. 64వ శ్లోకం, సంహారిణి రుద్రరూప తిరోధాన కరీశ్వరి, సంహారిణి రుద్రరూప తిరోధాన కరీశ్వరి, సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ, సదా శివానుగ్రహద పంచకృత్య పరాయణ. 64వ శ్లోకం ఇంకోసారి, సంహారిణి రుద్రరూప తిరోధాన కరీశ్వరి, సదా శివానుగ్రహద పంచకృత్య పరాయణ. 65, భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని, భానుమండల ఒత్తు, భానుమండల మధ్యస్థ, మధ్యస్థ భైరవి భగమాలిని, పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి. ఇంకొకసారి 65, భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని, పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి. 66, ఉన్మేష ఉన్మేష నిమిషోత్పన్న, నిమిష ఉత్పన్న, నిమిష ఉత్పన్న, నిమిషోత్పన్న కలిపితే నిమిషోత్పన్న, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిహి, భువనావళిహి. లీ పక్కన విసర్గలు ఉన్నాయి కాబట్టి భువనావళి అని ఎట్టి పరిస్థితుల్లో అనకూడదు, విసర్గలు కూడా పలకాలి, భువనావళిహి. సహస్ర శీర్ష వదన సహస్రాక్షి సహస్రపాత్. 66వ శ్లోకం ఇంకొకసారి, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిహి, సహస్ర శీర్ష వదన సహస్రాక్షి సహస్రపాత్. 67, ఆబ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని, ఆబ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని. నేను ముందుగానే చెప్పాను, బ్రహ్మ అని రాస్తారు హాకి మావత్తు, కానీ పలికేటప్పుడు బ్రహ్మ అనాలి. ఈ పదం ఎన్నోసార్లు వస్తుంది, ఎన్నిసార్లు వచ్చినా బ్రహ్మ అనాలి తప్పితే బ్రహ్మ అనకూడదు. ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని, నిజాజ్ఞ రూపనిగమ, నిజాజ్ఞ రూపనిగమ కలిపితే నిజాజ్ఞారూపనిగమ పుణ్యా పుణ్య ఫలప్రద. ఇంకొకసారి 67, ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని, నిజాజ్ఞారూపనిగమ పుణ్యా పుణ్య ఫలప్రద. 68, శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జధూళిక, శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక, సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. ఇంకొకసారి 68, శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక, సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక.
69 పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి. పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి. అంబికానాది నిధన అంబికా అనాది కలిపితే అంబికానాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత హరిబ్రహ్మేంద్ర సేవిత. ఇంకొకసారి 69 పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత. 70వ శ్లోకం నారాయణీ నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారీ హ్రీంకారీ హ్రీమతి హృద్య హేయోపాధేయవర్జిత. ఇంకొకసారి నారాయణీ నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృద్య హేయోపాధేయవర్జిత. ఇప్పుడు 61వ శ్లోకం నుంచి 70వ శ్లోకం వరకు ఎలా పారాయణ చేయాలో చూద్దాం. పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణీ చిన్మయీ పరమానందా విజ్ఞానఘనరూపిణీ ధ్యానధ్యాతృధ్యేయరూపా ధర్మాధర్మవివర్జితా విశ్వరూపా జాగరిణీ స్వపంతి తైజసాత్మికా సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జితా సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ సంహారిణి రుద్రరూపా తిరోధానకరీశ్వరీ సదాశివానుగ్రహదా పంచకృత్యపరాయణా భానుమండల మధ్యస్థా భైరవీ భగమాలిని పద్మాసనా భగవతీ పద్మనాభ సహోదరీ ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదనా సహస్రాక్షీ సహస్రపాత్ ఆబ్రహ్మకీటజననీ వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూపనిగమా పుణ్యాపుణ్యఫలప్రదా శ్రుతిసీమంతసింధూరీకృత పాదాబ్జధూళికా సకలాగమసందోహసుక్తిసంపుటమౌక్తికా పురుషార్థప్రదా పూర్ణా భోగిని భువనేశ్వరీ అంబికానాదినిధనా హరిబ్రహ్మేంద్రసేవిత నారాయణీ నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేయోపాధేయవర్జిత. ఇప్పుడు 71వ శ్లోకం చూద్దాం. రాజరాజార్చిత రాజ రాజ అర్చిత రాజరాజార్చిత. మొదటి రాజాకి రాజా, తర్వాత రాజార్చిత దీర్ఘం ఉంది, దీర్ఘాన్ని కూడా మనం పలకాలి. రాజరాజార్చిత రాజ్ఞీ రమ్యా రాజీవలోచన రంజనీ రమణీ రస్య రణత్కింకిణి మేఖల రణత్కింకిణి రణత్కింకిణి కలిపితే రణత్కింకిణి మేఖల. ఇంకొకసారి 71వ శ్లోకం. రాజరాజార్చిత రాజ్ఞీ రమ్యా రాజీవలోచన రంజనీ రమణీ రస్య రణత్కింకిణి మేఖల. ఇప్పుడు 72. రమా రాకేందువదన రతిరూప రతిప్రియ రక్షాకరీ రాక్షసఘ్ని రమా రమణలంపట. ఇంకొకసారి రమా రాకేందువదన రతిరూప రతిప్రియ రక్షాకరీ రాక్షసఘ్ని రమా రమణలంపట. 73. కామ్య కామకళారూప కదంబకుసుమప్రియ కామ్య కామకళారూప కదంబకుసుమప్రియ కళ్యాణి జగతీకంద కరుణారస సాగర కళ్యాణి జగతీకంద కరుణారస సాగర. 73. ఇంకొకసారి కామ్య కామకళారూప కదంబకుసుమప్రియ కళ్యాణి జగతీకంద కరుణారస సాగర. 74. కళావతి కళాలాప కాంత కాదంబరీ ప్రియ కళావతి కళాలాప కాంత కాదంబరీ ప్రియ వరద వామనయన
వారుణీమద విహ్వల, వారుణీమద విహ్వల, వరద వామనయన వారుణీమద విహ్వల. ఇంకొకసారి 74, కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియ, వరద వామనయన వారుణీమద విహ్వల. 75, విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని, విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని, విధాత్రి విధాత్రి వేదజనని విష్ణుమాయ విలాసిని, విధాత్రి ఒత్తు పలకాలి, విధాత్రి వేదజనని విష్ణుమాయ విలాసిని. 75 ఇంకొకసారి, విశ్వాధిక విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని, విధాత్రి వేదజనని విష్ణుమాయ విలాసిని. 76, క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రక్షేత్రజ్ఞ పాలిని, క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రక్షేత్రజ్ఞ పాలిని, క్షయవృద్ధి వినిర్ముక్త క్షయవృద్ధి వినిర్ముక్త క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత. ఇంకొకసారి 76, క్షేత్ర స్వరూప క్షేత్రేసి క్షేత్రక్షేత్రజ్ఞ పాలిని, క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత. 77, విజయ విమల వంద్య, విజయ విమల వంద్య వందారు జనవత్సల, వందారు జనవత్సల, వాగ్వాదిని వాగ్వాదిని వామకేసి వన్హిమండల వాసిని. ఇక్కడ వహ్ని అని రాసుంది కానీ మనం వన్హి అని చదవాలి, వన్హి మండల వాసిని. ఇంకొకసారి 77, విజయ విమల వంద్య వందారు జనవత్సల, వాగ్వాదిని వామకేసి వన్హిమండల వాసిని. 78, భక్తి మత్కల్పలతిక, భక్తి మత్కల్ప మత్ కల్ప మత్ కల్ప కలిపితే మత్ కల్ప, భక్తి మత్కల్ప లతిక పశుపాస విమోచని, సంహృతాశేష సంహృతాశేష పాషండ సదాచార ప్రవర్తిక. ఇంకొకసారి 78, భక్తి మత్కల్పలతిక పశుపాస విమోచని, సంహృతాశేష పాషండ సదాచార ప్రవర్తిక. 79, తాపత్రయాగ్ని సంతప్త తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక, సమ ఆహ్లాదన కలిపితే సమాహ్లాదన సమాహ్లాదన చంద్రిక. తరుణి తాపసారాధ్య, తరుణి తాపసారాధ్య తనుమధ్య తమోపహ. ఇంకొకసారి 79, తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక, తరుణి తాపసారాధ్య తనుమధ్య తమోపహ. 80, చితిస్తత్పదల క్ష్యార్థ, చితిస్తత్పదల క్ష్యార్థ చిదేక రసరూపిణి, చితిస్తత్పద లక్ష్యార్థ చిదేక రసరూపిణి. ప్లే చేయండి, పాస్ చేయండి, మళ్ళీ మళ్ళీ వినండి. పలికేటప్పుడు విడగొట్టి నిదానంగా అలవాటు చేసుకున్న పారాయణ చేసేటప్పుడు మాత్రం కలుపుతూ ఎలా చేయాలో మనం నేర్చుకుందాం. చితిస్తత్పద లక్ష్యార్థ చిదేక రసరూపిణి, స్వాత్మానందల విభూత స్వాత్మా ఆనందల విభూత, స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి. మరొక్కసారి 80, చితిస్తత్పద లక్ష్యార్థ చిదేక రసరూపిణి, స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి. రాజరాజార్చిత రాజ్ఞి రమ్యా రాజీవలోచన. 71 నుంచి 80 వరకు ఎలా పారాయణ చేయాలో చూద్దాం.
రాజరాజార్చిత రాజ్ఞి రమ్య రాజీవ లోచన రంజని రమణి రస్య రణత్కింకిణి మేఖల రమా రాకేందువదన రతిరూప రతిప్రియ రక్షాకరి రాక్షసఘ్ని రమా రమణలంపట కామ్య కామకళారూప కదంబకుసుమప్రియ కళ్యాణి జగతీకంద కరుణారస సాగర కళావతి కళాలాప కాంత కాదంబరీ ప్రియ వరద వామనయన వారుణీమద విహ్వల విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేదజనని విష్ణుమాయా విలాసిని క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రక్షేత్రజ్ఞ పాలిని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత విజయ విమల వంద్య వందారు జనవత్సల వాగ్వాదిని వామకేసి వన్హిమండల వాసిని భక్తి మత్కల్పలతిక పశుపాశ విమోచని సంహృతాశేష పాషండ సదాచార ప్రవర్తిక తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణి తాపసారాధ్య తనుమధ్య తమోపహ చితిస్తత్పదలక్ష్యార్ధ చిదేక రసరూపిణి స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతిహి. పరా ప్రత్యక్షితీరూప పశ్యంతి పరదేవత. పరా ప్రత్యక్షితీరూప ప్రత్యక్షితీరూప పశ్యంతి పరదేవత. మధ్యమ వైఖరి రూప భక్తమానస హంసిక. మధ్యమ ఒత్తు వైఖరి ఒత్తుక రూప భక్తమానస హంసిక. 81వ శ్లోకం ఇంకొకసారి. పరా ప్రత్యక్షితీరూప, చాలామంది పుస్తకాల్లో ప్రత్యక్షిదా అని ఉంటుంది, కొట్టివేసేసి ప్రత్యక్షితి అని రాసుకోండి. పరా ప్రత్యక్షితీరూప పశ్యంతి పరదేవత. మధ్యమ వైఖరి రూప భక్తమానస హంసిక. 82. కామేశ్వర ప్రాణనాడీ కృతజ్ఞ కామపూజిత. కామేశ్వర ప్రాణనాడీ కృతజ్ఞ కామపూజిత. శృంగార రస సంపూర్ణ శృంగార రస సంపూర్ణ జయ జాలంధరస్థిత. జయ జాలంధరస్థిత. మొత్తం ఒకేసారి పలకాలి, పలకడం రాదు కాబట్టి, మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇలా నేర్చుకోవడానికి అలవాటు చేసుకోండి. జయ జాలంధర స్థిత. జయ జాలంధర స్థిత. ఒత్తులు పలుకుతూ సాధన చేయాలి, కలిపి చదవడం ఎలాగో చూడండి. జయ జాలంధర స్థిత. చాలా మంది జయ అని జలాంధర అని జాకివ్వాల్సిన దీర్ఘాన్ని తీసుకొని లాకిస్తూ ఉంటారు. అలా కాదు, పుస్తకంలో ఎలా అయితే ఉందో మనం అలాగే పారాయణ చేయాలి. కాబట్టి జయ జాలంధర స్థిత. ఇంకొకసారి. 82. కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామపూజిత. కృతజ్ఞ అని మాత్రం చదవకూడదు, కృతజ్ఞ. అక్కడ దీర్ఘం ఉన్న చోట దీర్ఘం ఇవ్వండి, లేని చోట వద్దు. 82. ఇంకొకసారి. కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామపూజిత. శృంగార రస సంపూర్ణ జయా జాలంధర స్థిత. 83. ఓడ్యాణ పీఠ నిలయ ఓడ్యాణ పీఠ నిలయ. ఓడ్యాణ పీఠ నిలయ బిందుమండల వాసిని రహోయాగ క్రమారాధ్య రహోయాగ క్రమ ఆరాధ్య. క్రమ ఆరాధ్య కలిపితే క్రమారాధ్య. రహస్తర్పణ రహస్తర్పణ రహ తర్పణ. మీకు ఇంకా ఈజీగా కావాలంటే రహస్తర్పణ తర్పిత. రహస్తర్పణ కలిపితే రహస్తర్పణ తర్పిత. 83. ఇంకొకసారి.
ఓడ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. 84 సద్య ప్రసాదిని విసర్గలు కూడా పలకాలి. సద్య ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత. షడంగ దేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత. ఇంకొకసారి 84 సద్య ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత. పారాయణ చేసేటప్పుడు సద్య ప్రసాదిని అని వచ్చేస్తుంది, అలా కూడా చదవచ్చు. నేర్చుకునేటప్పుడు మీరు విసర్గలు పలకాలి కాబట్టి సద్య అని చెప్తున్నాను. పారాయణ చేసేటప్పుడు సద్య ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగ దేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత. ఇప్పుడు 85వ శ్లోకం. నిత్యక్లిన్నా నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని. నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని. నిత్య షోడశికారూప, ఒత్తులు లేవి ఇక్కడ, ఒత్తులు పలక్కండి. నిత్య షోడశికారూప శ్రీకంఠార్థ, ఇక్కడ వస్తుంది, శ్రీకంఠార్థ శరీరిణి. నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని. నిత్య షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి. 86 ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి, ఒత్తులు పలకండి. ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి. మూల ప్రకృతి రవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి. మూల ప్రకృతి రవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి. ఇంకొకసారి 86 ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి. మూల ప్రకృతి రవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి. 87 వ్యాపిని వివిధాకార వ్యాపిని వివిధ ఆకార, కలిపితే వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి. మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. మహాకామేశ నయని అనుంటుంది నయన, అక్కడ ఈకారం తీసి టిక్ మార్క్ పెట్టుకోండి. మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. 87 ఇంకొకసారి వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి. మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. 88 భక్త హార్ద తమోభేద భానుమద్భాను సంతతి. భక్త హార్ద తమోభేద భక్త హార్ద తమోభేద భక్త హార్ద తమోభేద భానుమద్భాను భానుమద్భాను భాను మద్భాను. అలా విడిగా వచ్చేదాకా చదివి కలిపి చదవడం మాత్రం అలవాటు చేసుకోవాలి. భానుమద్భాను సంతతి. శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి. శివమూర్తి శివంకరి, సీకి శావత్తు కూడా ఉంది చూసారా, కాబట్టి శివమూర్తి శివంకరి అని చదవాలి. ఇంకొకసారి 88 భక్త హార్ద తమోభేద భానుమద్భాను సంతతి. శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి. 89 శివప్రియ శివపర శిష్టేష్ట శిష్టపూజిత. అప్రమేయ స్వప్రకాశ మనోవాచామ గోచర. 89 ఇంకొకసారి శివప్రియ శివపర శిష్టేష్ట శిష్టపూజిత. అప్రమేయ స్వప్రకాశ మనోవాచామ గోచర. 90 చిచ్ఛక్తి చేతనారూప. చిచ్ఛక్తి చాకి ఒత్తు చావత్తుంది కాబట్టి సరిగ్గా వినండి. చిచ్ఛక్తి చిచ్ఛక్తి అని చదివి చేతనారూప కావాలంటే ఇక్కడ చిచ్ఛక్తిశ్చేతనారూప అనుంది కదా, అక్కడ శాకి చావత్తుంది కావాలంటే అది తీసేసి చిచ్ఛక్తిశ్చేతనారూప అని చదువుకోండి, దోషం లేకుండా
ఈజీగా కూడా ఉంటుంది. చిచ్ఛక్తి చేతనారూప, చిచ్ఛక్తి చేతనారూప, కానీ అలా వచ్చే వరకు మాత్రమే సాధన చేయండి, వచ్చిన తరువాత కలిపి చదవటం మాత్రం అలవాటు చేసుకోండి. చిచ్ఛక్తిశ్చేతనారూప జడశక్తిర్జడాత్మిక, జడశక్తిర్జడాత్మిక. గాయత్రి వ్యాహృతి సంధ్య, గాయత్రి వ్యాహృతి, వ్యాహృతి సంధ్య. సాకి సావత్తుంది కాబట్టి ఒత్తుగా పలకూడదు, కానీ సమ్ అని నొక్కి చదవాలి. గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నిషేవిత. 90వ శ్లోకం ఇంకొకసారి. చిచ్ఛక్తిశ్చేతనారూప జడశక్తిర్జడాత్మిక, గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నిషేవిత. ఇప్పుడు 81 నుంచి 90వ శ్లోకం ఎలా పారాయణ చేయాలో చూద్దాం. పరాప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత, మధ్యమా వైఖరీ రూప భక్తమానస హంసిక, కామేశ్వర ప్రాణనాడీ కృతజ్ఞ కామపూజిత, శృంగార రస సంపూర్ణ జయాజాలంధరస్థిత, ఓడ్యాణ పీఠ నిలయ బిందుమండలవాసిని, రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ దర్పిత, సద్య ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత, షడంగ దేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత, నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని, నిత్యా షోడశికారూప శ్రీకంఠార్ధ శరీరిణి, ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి, మూల ప్రకృతి రవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి, వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి, మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది, భక్త హార్ద తమోభేద భానుమద్భాను సంతతి, శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి, శివప్రియ శివపరా శిష్టేష్ట శిష్టపూజిత, అప్రమేయ స్వప్రకాశ మనోవాచామ గోచర, చిచ్ఛక్తిశ్చేతనారూప జడశక్తిర్జడాత్మిక, గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నిషేవిత. ఇప్పుడు 91వ శ్లోకం నుంచి 100వ శ్లోకం వరకు చూద్దాం. తత్వాసన, ఇక్కడ తాకి తావత్తు వావత్తు కూడా ఉంది కాబట్టి తత్వాసన, తత్వాసన, తత్వమయి, పంచకోశాంతరస్థిత, తత్వాసన తత్వమయి పంచకోశాంతరస్థిత, నిస్సీమ మహిమ నిస్సీమ మహిమ నిస్సీమ మహిమ. కలిపి చదవటం అలవాటు చేసుకోండి. నిస్సీమ మహిమ నిత్య యౌవన మదశాలిని. ఇంకొకసారి. తత్వాసన తత్వమయి పంచకోశాంతరస్థిత, నిస్సీమ మహిమ నిత్య యౌవన మదశాలిని. 92. మదఘార్ణిత రక్తాక్షి, మదఘార్ణిత రక్తాక్షి మదపాటల గండభూ. విసర్గలు మర్చిపోకూడదు, శ్రద్ధగా వినండి. మదఘార్ణిత రక్తాక్షి మదపాటల గండభూ, చందనద్రవ దిగ్ధాంగి, చందనద్రవ దిగ్ధాంగి, చందన ద్రవ దిగ్ధాంగి, చందన ద్రవ దిగ్ధాంగి. కలిపితే చందన ద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమప్రియ, చాంపేయ కుసుమప్రియ. 92. ఇంకొకసారి. మదఘార్ణిత రక్తాక్షి మదపాటల గండభూ, చందన ద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమప్రియ. 93. కుశల కోమలాకార కురుకుళ్ళ కుళేశ్వరి, కుశల కోమలాకార కురుకుళ్ళ కుళేశ్వరి, కులకుండాలయ కౌళమార్గ తత్పర సేవిత, కులకుండాలయ కౌళమార్గ తత్పర సేవిత. 93. ఇంకొకసారి. కుశల కోమలాకార కురుకుళ్ళ కుళేశ్వరి, కులకుండాలయ కౌళమార్గ తత్పర సేవిత. 94. కుమార గణనాథాంబ,
కుమార గణనాథాంబ ఒత్తి ఉన్న చోటే ఒత్తులివ్వండి, నాథాంబ అంతేకాని నాదాంబ అని మాత్రం పలక్కండి, ఉన్నది ఉన్నట్టు చదవండి. కుమార గణనాథాంబ తుష్టి పుష్టిర్మతిర్ ధృతి, తుష్టి అది కలిపి చదివేటప్పుడు మీరు నేర్చుకునేటప్పుడు విడివిడిగా చదివిన తుష్టి పుష్టిర్మతి ధృతి అని చదువుకున్నా పారాయణ చేసేటప్పుడు మాత్రం ఎలా చదవాలో చూడండి. కుమార గణనాథాంబ తుష్టి పుష్టిర్మతి ధృతి, శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని, శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని. 94 ఇంకొకసారి, కుమార గణనాథాంబ తుష్టి పుష్టిర్మతి ధృతి, శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని. 95, తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి, తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి, మాలిని హంసిని మాత మలయాచల వాసిని, మాలిని హంసిని మాత మలయాచల వాసిని. 95 ఇంకొకసారి, తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి, మాలిని హంసిని మాత మలయాచల వాసిని. 96, సుముఖీ ఒత్తు పలకండి, సుముఖీ నళిని, శుభ్రు శుభ్రు శోభన సురనాయిక ఒత్తులు పలకండి, సుముఖి నళిని శుభ్రు శోభన సురనాయిక, కాలకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి, కాలకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి. 96 ఇంకొకసారి, సుముఖి నళిని శుభ్రు శోభన సురనాయిక, కాలకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి. 97, వజ్రేశ్వరి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత, వయోవస్థ వివర్జిత, సిద్ధేశ్వరి సిద్ధేశ్వరి ఒత్తు పలకండి, సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని, సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని. 97 ఇంకొకసారి, వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత, సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని. 98, విశుద్ధ విశుద్ధ చక్రనిలయ రక్తవర్ణ త్రిలోచన, విశుద్ధ చక్రనిలయ రక్తవర్ణ త్రిలోచన, ఖట్వాంగాది ఇక్కడ ఒత్తుక, ఖట్వాంగాది అని చదవకూడదండి, ఖట్వాంగాది అని ఒత్తు పలికి చదవాలి. ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత. 98 ఇంకొకసారి, విశుద్ధ చక్రనిలయ రక్తవర్ణ త్రిలోచన, ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత. 99, పాయసాన్న ప్రియా త్వక్స్త, పాయసాన్న ప్రియా త్వక్స్త ఒత్తు పలకండి, త్వక్స్త పశులోక భయంకరి, పశులోక భయంకరి, అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీశ్వరి. 99 ఇంకొకసారి, పాయసాన్న ప్రియా త్వక్స్త పశులోక భయంకరి, అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీశ్వరి. 100వ శ్లోకం, అనాహతాబ్జ నిలయ అనాహతాబ్జ నిలయ శ్యామాభ వదనద్వయ, శ్యామాభ వదనద్వయ, దంష్ట్రోజ్వల క్షమాలాదిధర. ఇది కొద్దిగా కష్టం అనిపిస్తుంది, ఎలా ఈజీగా పలకాలో నేర్చుకుందాం. దంష్ట్రోజ్వల దంష్ట్ర ఉజ్వల, దంష్ట్ర ఉజ్వల కలిపితే దంష్ట్రోజ్వల అక్షమాలాది, అక్షమాలాది కలిపితే దంష్ట్రోజ్వలాక్షమాలాది. ప్లే చేయండి, పాస్ చేయండి, ఎలా చెప్తున్నామో శ్రద్ధగా వినండి, 1కి 4 సార్లు పలకండి, తర్వాత కలిపి చదువుతూ సాధన చేయండి.
దంష్ట్రోజ్వలాక్షమాలాదిధర రుధిర సంస్థిత. 100వ శ్లోకం ఇంకొకసారి. అనాహతాబ్జ నిలయ శ్యామాభా వదనద్వయ దంష్ట్రోజ్వలా క్షమాలాదిధర రుధిర సంస్థిత. ఇప్పుడు 91 నుంచి 100వ శ్లోకం వరకు ఎలా పారాయణ చేయాలో చూద్దాం. తత్వాసన తత్వమయీ పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమ నిత్య యౌవన మదశాలిని మదఘార్ణిత రక్తాక్షీ మదపాటల గండభూ చందనద్రవ దిగ్ధాంగీ చాంపేయ కుసుమ ప్రియ కుశల కోమలాకార కురుకుళ్ళ కుళేశ్వరి కుళకుండాలయ కౌళమార్గ తత్పర సేవిత కుమారగణనాథాంబ తుష్టి పుష్టిర్మతిర్ధృతి శాంతిస్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచల వాసిని సుముఖి నళిని శుభ్రు శోభనా సురనాయిక కాలకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధవిద్య సిద్ధమాత యశస్విని విశుద్ధ చక్రనిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియాత్వక్స్త పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత ఢాకినీశ్వరి అనాహతాబ్జ నిలయ శ్యామాభా వదనద్వయ దంష్ట్రోజ్వలాక్షమాలాదిధర రుధిర సంస్థిత. 99 ఒకసారి చూడండి. పాయసాన్న ప్రియాత్వక్స్త పశులోక భయంకరి పాయసాన్న ప్రియాత్వక్స్త పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత ఢాకినీశ్వరి అనాహతాబ్జ నిలయ శ్యామాభా వదనద్వయ దంష్ట్రోజ్వల క్షమాలాదిధర రుధిర సంస్థిత. 101వ శ్లోకం. కాళరాత్ర్యాది శక్త్యౌఘవృత స్నిగ్ధోదన ప్రియ. జాగ్రత్తగా వినండి. కాళరాత్ర్యాది కాళరాత్ర్యాది తాకి క్రావడి యావత్తు త్రియా త్రియా కాళరాత్ర్యాది శక్త్యౌఘవృత శక్త్యౌఘవృత ఘాకి ఒత్తు పలకాలి. కాళరాత్ర్యాది శక్త్యౌఘవృత అది మొత్తం కలిపి చదవాలి. నేర్చుకుంటున్నాం కాబట్టి నేను మీకు రెండు భాగాలుగా కాళరాత్ర్యాది శక్త్యౌఘవృత అని చెప్తున్నాను. పారాయణ చేసేటప్పుడు మాత్రం కలిపి చదవండి. కాళరాత్ర్యాది శక్త్యౌఘవృత స్నిగ్ధోదన ప్రియ స్నిగ్ధోదన స్నిగ్ధోదన ప్రియ స్నిగ్ధోదన ప్రియ మహావీరేంద్ర వరద మహావీరేంద్ర వరద రాకిణ్యంబా స్వరూపిణి రాకిణ్యంబా స్వరూపిణి. ఇంకొకసారి 101. కాళరాత్ర్యాది శక్త్యౌఘవృత స్నిగ్ధోదన ప్రియ మహావీరేంద్ర వరద రాకిణ్యంబా స్వరూపిణి. 102. మణిపూరాబ్జ నిలయ మణిపూరాబ్జ బాకి జావత్తు బ్జ మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వదనత్రయ సంయుత వజ్రాధిక యుధోపేత వజ్రాధిక ఆయుధోపేత కలిపితే వజ్రాధిక యుధోపేత డామర్యాది భిరావృత డామర్యాది భిరావృత. ఇంకొకసారి 102. మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాధిక యుధోపేత డామర్యాది భిరావృత. 103. రక్తవర్ణ మాంసనిష్ట రక్తవర్ణ మాంసనిష్ట షాకి ఒత్తుట మాంసనిష్ట గుడాన్న ప్రీతమానస గుడాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖద సమస్త భక్త సుఖద సమస్త భక్త సుఖద లాకిన్యంబా స్వరూపిణి లాకిన్యంబా స్వరూపిణి. 103. ఇంకొకసారి.
రక్తవర్ణ మాంసనిష్ఠ గుణాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖద లాకిన్యంబా స్వరూపిణి. 104. స్వాధిష్టానాంబు జగత చతుర్వక్త్ర మనోహర స్వాధిష్టానాంబు జగత చతుర్వక్త్ర మనోహర స్వాధిష్టాన అంబుజగత కలిపితే స్వాధిష్టానాంబు జగత చతుర్వక్త్ర మనోహర. శూలాద్యాయుధ సంపన్న శూలాద్యాయుధ సంపన్న పీతవర్ణాతిగర్విత పీతవర్ణాతిగర్విత. ఇంకొకసారి 104. స్వాధిష్టానాంబు జగత చతుర్వక్త్ర మనోహర శూలాద్యాయుధ సంపన్న పీతవర్ణాతిగర్విత. 105. మేధోనిష్ట మధుప్రీత బందిన్యాది సమన్విత మేధోనిష్ట మధుప్రీత బందిన్యాది సమన్విత. దధ్యన్నాసక్త హృదయ దధ్యన్న ఆసక్త హృదయ దధ్యన్న ఆసక్త హృదయ కలిపితే దధ్యన్నాసక్త హృదయ. నేను మీకు అర్థం అవ్వడం కోసం విడగొట్టి చెబుతున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పలికేటప్పుడు దధ్యన్న ఆసక్త హృదయ, అర్థమైంది కదా? ఇప్పుడు దాన్ని కలిపి చదవడం అలవాటు చేసుకోండి. దధ్యన్నాసక్త హృదయ కాకిని రూపధారిణి కాకిని రూపధారిణి. మేధోనిష్ట మధుప్రీత బందిన్యాది సమన్విత. దధ్యన్నాసక్త హృదయ కాకిని రూపధారిణి. మీకు ఫాస్ట్గా చెప్తున్నట్టు అనిపించినా, ఇంకాస్త వివరంగా చెప్తే బాగుండు అనిపించినా, మీ ఫీలింగ్ అనేది దయచేసి కామెంట్ చేయండి. తద్వారా ఇంకా వివరంగా విపులంగా ఎలా చెప్పాలో నేను ప్రయత్నిస్తాను. నాకు తెలిసి అందరికీ సులభంగా ఉంది అనే ఆశిస్తున్నాము మీ కామెంట్స్ని బట్టి. 106. మూలాధారాంబుజారూఢ మూల ఆధార అంబుజారూఢ. అర్థమైంది కదా? ఇప్పుడు కలిపి చదవటం అలవాటు చేసుకోండి. మూలాధారాంబుజారూఢ, ఒత్తులు పలకండి. పంచవక్త్రా పంచవక్త్రా స్థి సంస్థిత పంచవక్త్రా స్థి సంస్థిత. స్థి ఒత్తు సంస్థిత స్థి సంస్థిత. అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత. 106. ఇంకొకసారి. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత. 107. ముద్గౌదనాసక్త చిత్త ముద్గౌదన ముద్గౌ ముద్ గౌ కలిపితే ముద్గౌ ముద్గౌదనాసక్త చిత్త ముద్గౌదనాసక్త చిత్త. సాకిన్యంబా స్వరూపిణి సాకిన్యంబా స్వరూపిణి. ఆజ్ఞాచక్రాబ్జ నిలయ ఆజ్ఞాచక్రాబ్జ నిలయ ఆజ్ఞాచక్రాబ్జ నిలయ. శుక్లవర్ణ షడానన శుక్లవర్ణ షడానన. ఇంకొకసారి. 107. ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన. 108. మజ్జా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత మజ్జా సంస్థ. ఇక్కడ మజ్జా అని చదవకండి. మజ్జా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత. హరిద్రాన్నైక రసిక హరిద్ర అన్నైక రసిక కలిపితే హరిద్రాన్నైక రసిక హాకిని రూపధారిణి హాకిని రూపధారిణి. ఇంకొకసారి. 108. మజ్జా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైక రసిక హాకిని రూపధారిణి.
109 సహస్రదళ పద్మస్థ సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వవర్ణోపశోభిత సర్వాయుధర సర్వాయుధర శుక్ల సంస్థిత సర్వతోముఖీ సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధర శుక్ల సంస్థిత సర్వతోముఖీ 110 సర్వౌదన ప్రీతచిత్త సర్వౌదన ప్రీతచిత్త యాకిన్యంబా స్వరూపిణి సర్వౌదన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి స్వాహ స్వధ మతిర్మేధ శృతి శృతి విసర్గ ఉంది గమనించండి శృతి అనాలి శృతి స్మృతిరనుత్తమ శృతి స్మృతిరనుత్తమ ఇంకొకసారి 110 సర్వౌదన ప్రీతచిత్త యాకిన్యంబా స్వరూపిణి స్వాహ స్వధ మతిర్మేధ శృతి స్మృతిరనుత్తమ 111వ శ్లోకం పుణ్యకీర్తి పుణ్యకీర్తి అని చదవకూడదు ఎందుకంటే పక్కన విసర్గలు ఉన్నాయి కదా గమనించారా మనం 110వ శ్లోకంలో శృతి స్మృతిరనుత్తమ అని చదువుకున్నాం కదా శృతి అని ఎలా అన్నామో ఇక్కడ కూడా కీర్తి అనాలి పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పులోమజాచిత బంధమోచని బంధురాలక పుస్తకాల్లో చూసి నేర్చుకునేవాళ్ళు ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకోండి చాలా వరకు పుస్తకాల్లో 111వ శ్లోకం పులోమజాచిత బంధమోచని బర్బరాలక అని ఉంటుంది కొట్టివేసి బంధురాలక అని రాసుకోండి ఎన్నో పుస్తకాల్లో వస్తూ ఉంటాయి కదా పుస్తకాల్లో కూడా ప్రింటింగ్ మిస్టేక్స్ అనేవి పడుతూ ఉంటాయి అందుకని పుస్తకంలో కూడా మీరు సరిచేసుకుంటూ పారాయణ చేసుకోండి మనం ముందుగా చెప్పుకున్నాం కదా తప్పులు లేకుండా నేర్చుకుంటామనేది అందుకని చాలా జాగ్రత్తగా నేర్చుకొని పారాయణ చేసుకొని అమ్మవారి కృపకు పాత్రులమవుదాము ఇంకొకసారి 111 పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పులోమజాచిత బంధమోచని బంధురాలక 112 విమర్శరూపిణి విద్యా వియదాది జగత్ప్రసూ సూ పక్కన విసర్గలున్నాయి కాబట్టి జగత్ప్రసూ అని చదవకండి జగత్ప్రసూ అని చక్కగా విసర్గలు కూడా పలకాలి విమర్శరూపిణి విద్యా వియదాది జగత్ప్రసూ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి సర్వవ్యాధి ప్రశమని ఇక్కడ కుంటిస కాదు ప్రసమని అని పలకూడదు ప్రశమని ఎందుకంటే మెలికిస ఉంది కదా అందుకని సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి 113 అగ్రగణ్య చింత్యరూప కలికల్మష నాశిని అగ్రగణ్య చింత్యరూప కలికల్మష నాశిని కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత అగ్రగణ్య ఇంకొకసారి చూడండి 113 అగ్రగణ్య చింత్యరూప కలికల్మష నాశిని కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత తాంబూల పూరితముఖి 114వ శ్లోకం తాంబూల పూరితముఖి దాడిమి కుసుమ ప్రభా తాంబూల పూరిత ముఖీ ఒత్తుఖ ముఖీ అని పలకండి తాంబూల పూరితముఖి దాడిమి కుసుమ ప్రభా మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి ఇంకొకసారి 114 తాంబూల పూరితముఖి దాడిమి కుసుమ ప్రభా మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి
అందరికీ అర్థమవుతోంది కదా. నేను మీకు ముందుగానే చెప్పాను, మొదటి 20-30 శ్లోకాల వరకు కష్టంగా ఉంటుంది, తరువాత చాలా సులువుగానే ఉంటుంది, కంగారు పడకండి అని చెప్పాను కదా. చూసారా ఎంత సులువుగా ఉందో. ఇప్పుడు 115, నిత్యతృప్త నిత్య తృప్త నిత్య తృప్త భక్త నిధి భక్త నిధి, ఒత్తులు పలకండి, భాకి ఒత్తు నిధిలో ధీకి ఒత్తు. భక్త నిధిర్ నియంత్రి నిఖిలేశ్వరి, నిత్య తృప్త భక్త నిధిర్ నియంత్రి నిఖిలేశ్వరి. మైత్ర్యాది వాసనాలభ్య మైత్ర్యాది వాసనాలభ్య, పలకడం రాకపోతే మైత్ర్య ఆది వాసన లభ్య, ఎందుకంటే చిన్న పిల్లలకి కూడా మనం నేర్పిస్తున్నాం కదా, అందుకని రెండు రెండు అక్షరాలుగా పలికే వరకు మాత్రమే విడగొట్టి పలికించండి. కానీ పారాయణ చేసేటప్పుడు సాధన చేసేటప్పుడు కలిపి చదవటం మాత్రమే అలవాటు చేసుకోండి. మైత్ర్య ఆది వాసన లభ్య అలా పలికిన తర్వాత మైత్ర్యాది వాసనాలభ్య మహాప్రళయ సాక్షిణి. ఇంకొకసారి 115, నిత్యతృప్త భక్త నిధిర్ నియంత్రి నిఖిలేశ్వరి మైత్ర్యాది వాసనాలభ్య మహాప్రళయ సాక్షిణి. 116, పరాశక్తి, శక్తి పక్కన విసర్గలు ఉన్నాయి కదా, ఎలా పలకాలో మనం ఆల్రెడీ నేర్చుకుంటూనే ఉన్నాము. పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞాన ఘనరూపిణి, పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞాన ఘనరూపిణి. మాధ్వీ పాన ఆలస కలిపితే మాధ్వీ పానాలస మత్త మాతృకావర్ణ రూపిణి, మాతృక ఆవర్ణ రూపిణి కలిపితే మాతృకావర్ణ రూపిణి. పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞాన ఘన రూపిణి, మాధ్వీ పానాలస మత్త మాతృకావర్ణ రూపిణి. 117, మహాకైలాస నిలయ మహాకైలాస నిలయ మహాకైలాస నిలయ మృణాళ మృదు దోర్లత, మృణాళ అళ, మృణాళ మృదు దోర్లత మృదు దోర్లత. మహనీయ దయామూర్తిర్ మహాసామ్రాజ్యశాలిని, మహనీయ దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని. ఇంకొకసారి 117, మహాకైలాస నిలయ మృణాళ మృదు దోర్లత మహనీయ దయామూర్తిర్ మహాసామ్రాజ్యశాలిని. 118, ఆత్మవిద్య మహావిద్య శ్రీవిద్య కామసేవిత, ఆత్మవిద్య మహావిద్య శ్రీవిద్య కామసేవిత. శ్రీ షోడశాక్షరీ విద్య, శ్రీ షోడశ అక్షరీ విద్య. ఇంకొకసారి చూడండి, శ్రీ షోడశ అక్షరీ విద్య కలిపి చదవాలి. ఎలా అంటే శ్రీ షోడశాక్షరీ విద్య త్రికూట కామకోటిక. ఇంకొకసారి 118, ఆత్మవిద్య మహావిద్య శ్రీవిద్య కామసేవిత, శ్రీ షోడశాక్షరీ విద్య త్రికూట కామకోటిక. 119, కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత. ఇదంతా ఒకే పదంగా చదివేయాలి, మనం నేర్చుకుంటున్నాం కాబట్టి నేను మీకు విడగొట్టి చెప్తున్నాను, వినండి. కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత. కానీ పారాయణ చేసేటప్పుడు కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత అని చేయాలి. శిరస్థిత శిరస్థిత, ఒత్తు పలకండి, సాకి సావత్తు థావత్తు కూడా ఉంది కదా. శిరస్థిత చంద్రనిభ ఫాలస్థేంద్ర ధనుఃప్రభ, శిరస్థిత చంద్రనిభ ఫాల
స్థేంద్ర ధనుః ప్రభా, ధనుకి విసర్గ ఉంది కాబట్టి ధనుః ప్రభా, ధనుః ప్రభా, ధనుః ప్రభా అలా చదవాలి. ఇంకొకసారి 119, కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత శిరస్థిత చంద్ర చంద్రనిభా ఫాలస్థేంద్ర ధనుః ప్రభా. కన్ఫ్యూషన్గా అనిపిస్తే ప్లే చేయండి, పాస్ చేయండి, మళ్ళీ మళ్ళీ వినండి, తప్పులు పోకుండా ప్రాక్టీస్ చేయండి. 120, హృదయస్థ హృదయస్థ రవిప్రఖ్య రవిప్రఖ్య త్రికోణాంతర దీపిక దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని. ఇంకొకసారి 120, హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపిక దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని. 121వ శ్లోకం, ధరాందోళిత దీర్ఘాక్షి, స్టార్టింగ్ లెటరే వస్తుంది, ధర ధర ఆందోళిత దీర్ఘాక్షి, ధర ఆందోళిత దీర్ఘాక్షి కలిపితే ధరాందోళిత దీర్ఘాక్షి. అదంతా కలిపి ఒక పదంలాగే చదవాలి. నేర్చుకుంటున్నాం కాబట్టి నేను మీకు విడగొట్టి చిన్న పిల్లలకి కూడా అర్థమయ్యేలా చెప్తున్నాం కాబట్టి ధర ఆందోళిత దీర్ఘాక్షి అని చెప్తున్నాను. కానీ పొరపాటును కూడా అలా పారాయణ చేయకండి. ధరాందోళిత దీర్ఘాక్షి అని చక్కగా పారాయణ చేయాలి కలిపి. దరహాసో ఉజ్వల ముఖీ, దరహాస ఉజ్వల ముఖీ కలిపితే దరహాసోజ్వలన్ముఖీ. ఇంకొకసారి వినండి, దరహాసోజ్వలన్ముఖీ. తర్వాత గురుమూర్తిర్ గుణనిధిర్ గోమాత గుహ జన్మభూః, ఈజీగా ఎలా చదవాలో విందాం. గురుమూర్తి గుణనిధి గోమాత గుహ జన్మభూః. అర్థమైంది కదా? ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చదవడం ప్రాక్టీస్ చేద్దాం. గురుమూర్తిర్ గుణనిధిర్ గోమాత గుహ జన్మభూః. ఇంకొకసారి 121, ధరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖీ గురుమూర్తిర్ గుణనిధిర్ గోమాత గుహ జన్మభూః. 122, దేవేసి దండనీతిస్థ, దేవేసి దండనీతిస్థ దహరాకాశ రూపిణి, దహర ఆకాశ రూపిణి కలిపితే దహరాకాశ రూపిణి. ప్రతిపన్ముఖ్య రాకాంతతిథి మండల పూజిత, ఇదంతా ఒక్క పదంలాగే చదవాలి. కానీ మనం నేర్చుకుంటున్నాం కదా, ప్రతిప అన్ముఖ్య ఆకాంత తిథి మండల పూజిత. వివరంగా అయితే ఇలాగా చదవటం మాత్రం, ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత. ఇంకొకసారి 122, దేవేసి దండనీతిస్థ దహరాకాశ రూపిణి ప్రతిపన్ముఖ్య రాకాంతతిథి మండల పూజిత. 123, కళాత్మిక కళాత్మిక కళానాథ, కళాత్మిక కళానాథ అని చదవకండి. ఇక్కడ కళ కాదు ఫస్ట్, దాంట్లో కళాత్మిక కళ, కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని. ఒక నిమిషం లేట్ అయినా పర్వాలేదు, తప్పులు పోకుండా ప్రాక్టీస్ చేద్దాం. కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత, అదంతా ఒక్క పదమే. ఇప్పుడు విడిగా ఎలా పలకాలో నేర్చుకుందాం. సచామర సచ ఆమర కలిపితే సచామర రమావాణి రమావాణి సవ్య దక్షిణ సేవిత. అర్థమైంది కదా? సచ ఆమర రమావాణి సవ్య దక్షిణ
దక్షిణ సేవిత కలిపితే సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. 123 ఇంకొకసారి కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. 124 ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతి. విసర్గ ఉంది కదా, కృతి అనాలి. ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. అనేక కోటి బ్రహ్మాండ జనని, అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. 124 ఇంకొకసారి ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. 125 క్లీంకారి క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని. క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని. త్రిపుర త్రిజగద్వంద త్రిపుర త్రిజగద్వంద త్రిమూర్తి త్రిదశేశ్వరి. త్రిమూర్తి త్రిదశేశ్వరి క్లీంకారి. 125 ఇంకొకసారి క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని. త్రిపుర త్రిజగద్వంద త్రిమూర్తి త్రిదశేశ్వరి. 126 త్రియక్షరి తాకి క్రావడి యావత్తు. త్రియక్షరి దివ్య గంధాఢ్య. త్రియక్షరి దివ్య గంధాఢ్య సింధూర తిలకాంక్షిత. సింధూర తిలకాంక్షిత ఉమా శైలేంద్ర తనయ. ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత. గంధర్వ సేవిత. 126 ఇంకొకసారి త్ర్యక్షరి దివ్య గంధాఢ్య సింధూర తిలకాంక్షిత ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత. 127 విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగధీశ్వరి. విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగధీశ్వరి. ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ. 127 ఇంకొకసారి విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగధీశ్వరి. ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ. 128 సర్వవేదాంత సంవేద్య. సర్వవేదాంత సంవేద్య కలిపి సర్వవేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి. సత్యానంద స్వరూపిణి కలిపితే సత్యానంద స్వరూపిణి. లోపాముద్రార్చిత లోపాముద్ర అర్చిత. లోపాముద్ర అర్చిత కలిపితే లోపాముద్రార్చిత లీలా క్లప్త బ్రహ్మాండ మండల. లీలా క్లప్త లీలా క్లప్త బ్రహ్మాండ మండల కలిపితే లీలా క్లప్త బ్రహ్మాండ మండల. 128 ఇంకొకసారి సర్వవేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లీలా క్లప్త బ్రహ్మాండ మండల. 129 అదృశ్య అదృశ్య దృశ్యరహిత. అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత. యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర. 129 ఇంకొకసారి అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత. యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర. 130
ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి. ఇదంతా ఒక్క పదంలాగే చదవాలి, మీకోసం విడగొట్టి చెప్తున్నాను. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి కలిపితే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి. సర్వాధార సుప్రతిష్ఠ సదసద్రూపధారిణి. సర్వ ఆధార సర్వాధార సుప్రతిష్ఠ సదసద్రూపధారిణి. 130 ఇంకొకసారి. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ఠ సదసద్రూపధారిణి. 131వ శ్లోకం. అష్టమూర్తి రజాజైత్రి అష్టమూర్తి రజాజైత్రి లోకయాత్రా విధాయిని. అష్టమూర్తి రజాజైత్రి లోకయాత్రా విధాయిని. ఏకాకిని భూమరూప నిర్ద్వైత నిర్ద్వైత కలిపితే నిర్ద్వైత ద్వైతవర్జిత. 131 ఇంకొకసారి. అష్టమూర్తి రజాజైత్రి లోకయాత్రా విధాయిని. ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైతవర్జిత. 132. అన్నద వసుధ వృద్ధ బ్రహ్మాత్యైక్య స్వరూపిణి. అన్నద వసుధ వృద్ధ బ్రహ్మాత్యైక్య స్వరూపిణి. బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానంద బలిప్రియ. బృహతి బ్రాహ్మణి బ్రాహ్మణి అని చదవకూడదు, బ్రాహ్మణి అని చదవాలి. బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానంద బలిప్రియ. ఇంకొకసారి 132. అన్నద వసుధ వృద్ధ బ్రహ్మాత్యైక్య స్వరూపిణి. బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానంద బలిప్రియ. 132. భాషారూప భాషారూప బృహత్సేన భావాభావ వివర్జిత. సుఖారాధ్య సుఖ ఆరాధ్య ఒత్తు పలకండి, సుఖ ఆరాధ్య కలిపితే సుఖారాధ్య శుభకరీ శోభన సులభాగతి. శోభన సులభాగతి విసర్గలున్నాయి కదా. ఇంకొకసారి 133. భాషారూప బృహత్సేన భావాభావ వివర్జిత. సుఖారాధ్య శుభకరీ శోభన సులభాగతి. 134. రాజరాజేశ్వరీ రాజ్యదాయిని రాజ్యవల్లభ. రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ. రాజత్కృప రాజత్కృప కలిపితే రాజత్కృప రాజపీఠ నివేశిత నిజాశ్రితాః. రాజపీఠ నివేశిత నిజాశ్రితాః. విసర్గలున్నాయి గమనించండి. 134 ఇంకొకసారి. రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ. రాజత్కృప రాజపీఠ నివేశిత నిజాశ్రితాః. 135. రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగ బలేశ్వరి. సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగర మేఖల. 135 ఇంకొకసారి. రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగ బలేశ్వరి. సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగర మేఖల. 136. దీక్షిత దైత్యశమని దీక్షిత దైత్యశమని సర్వలోక వశంకరి. సర్వార్ధదాత్రి సర్వార్ధదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి. 136 ఇంకొకసారి. దీక్షిత దైత్యశమని సర్వలోక వశంకరి.
సర్వార్ధదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి. 137 దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని. దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని. సరస్వతి శాస్త్రమయీ గుహాంబ గుహ్యరూపిణి. 137 ఇంకొకసారి దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని. సరస్వతి శాస్త్రమయీ గుహాంబ గుహ్యరూపిణి. 138 సర్వోపాధి వినిర్ముక్త సర్వ ఉపాధి వినిర్ముక్త. కలిపితే సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత. సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి. ఇంకొకసారి 138 సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత. సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి. 139 కులోత్తీర్ణ కుల ఉత్తీర్ణ. కలిపితే కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతి మహీ. గుణాంబ గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియ. ఇంకొకసారి 139 కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతి మహీ. గుణాంబ గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియ. 140 స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి. స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి. సనకాది సమారాధ్య సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని. ఇంకొకసారి 140 స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి. సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని. 141 శ్లోకం చిత్కళ నందకలిక ప్రేమరూప ప్రియంకరి. చిత్కళ నందకలిక అంటే ఆనందకలిక. దీర్ఘాలు ఉన్నాయి కదా చిత్కళ తర్వాత. చిత్కళానందకలిక ప్రేమరూప ప్రియంకరి. నామ పారాయణ ప్రీత. ఇక్కడ పారాయణ అణా పలకాలి. నా ఉంటే మీ పుస్తకాల్లో దయచేసి కొట్టేసుకొని అక్కడ అణా రాసుకోండి. నామ పారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి. ఇంకొకసారి 141 చిత్కళానందకలిక ప్రేమరూప ప్రియంకరి. నామ పారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి. 142 మిథ్య జగద్ అధిష్టాన. మిథ్య జగద్ అధిష్టాన. కలిపితే మిథ్య జగద్ అధిష్టాన ముక్తిద ముక్తి రూపిణి. లాస్య ప్రియ లయకరి లజ్జ రంభాది వందిత. ఇంకొకసారి 142 మిథ్యా జగద్ అధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి. లాస్య ప్రియ లయకరి లజ్జ రంభాది వందిత. ప్లే చేయండి, పాస్ చేయండి, శ్రద్ధగా వినండి. తప్పులు పోకుండా పారాయణ చేయటానికి అలవాటు చేసుకోండి. 143 భవద వసుధ వృష్టి. భవద వసుధ వృష్టి పాపారణ్య దవానల. దౌర్భాగ్యతూల వాతూల. దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంత రవిప్రభ. జరాధ్వాంత రవిప్రభ. ఇంకొకసారి 143 భవద వసుధ వృష్టి పాపారణ్య దవానల. దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంత రవిప్రభ. 144 భాగ్యాబ్ధి చంద్రిక. భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన. భక్త చిత్తకేకి ఘనాఘన. రోగ పర్వత దంభోళిర్ మృత్యుదారు కుఠారిక. రోగ పర్వత దంభోళి
రోగ పర్వత దంబోళి, మృత్యుదారు కుఠారిక. ఇంకొకసారి 144. భాగ్యాబ్ధి చంద్రిక, భక్త చిత్తకేకి ఘనాఘన. రోగ పర్వత దంభోళిర్ మృత్యుదారు కుఠార్మిక. 145. మహేశ్వరి, మహాకాళి, మహాగ్రాస, మహాసన. మహేశ్వరి, మహాకాళి, మహాగ్రాస, మహాసన. అపర్ణ, చండిక, చండముండాసుర నిషూదిని. అపర్ణ, చండిక, చండముండాసుర నిషూదిని. 145. ఇంకొకసారి. మహేశ్వరి, మహాకాళి, మహాగ్రాస, మహాసన. అపర్ణ, చండిక, చండముండాసుర నిషూదిని. 146. క్షరాక్షరాత్మిక, క్షర అక్షర ఆత్మిక కలిపితే క్షరాక్షరాత్మిక సర్వలోకేసి విశ్వధారిణి, త్రివర్గదాత్రి, సుభగ, త్ర్యంబక, త్రిగుణాత్మిక. త్రివర్గదాత్రి కలిపితే త్రివర్గదాత్రి, సుభగ, త్ర్యంబక, త్ర్యం తాకి క్రావడి యావత్తు సున్నా, త్ర్యం త్ర్యంబక త్రిగుణాత్మిక. ఇంకొకసారి 146. క్షరాక్షరాత్మిక సర్వలోకేసి విశ్వధారిణి, త్రివర్గదాత్రి, సుభగ, త్ర్యంబక, త్రిగుణాత్మిక. 147. స్వర్గాపవర్గద శుద్ధ జపాపుష్ప నిభాకృతి. స్వర్గాపవర్గద శుద్ధ జపాపుష్ప నిభాకృతి. ఓజోవతి ద్యుతిధరా, ఓజోవతి ద్యుతిధరా యజ్ఞరూప ప్రియవ్రత. 147. ఇంకొకసారి. స్వర్గాపవర్గద శుద్ధ జపాపుష్ప నిభాకృతి. ఓజోవతి ద్యుతిధరా యజ్ఞరూప ప్రియవ్రత. 148. దురారాధ్య, దురాధర్ష, పాటలీకుసుమ ప్రియ. దురారాధ్య, దుర ఆరాధ్య కలిపితే దురారాధ్య, దురాధర్ష, పాటలీకుసుమ ప్రియ. మహతి, మేరునిలయ, మందార కుసుమ ప్రియ. 148. ఇంకొకసారి. దురారాధ్య, దురాధర్ష, పాటలీకుసుమ ప్రియ. మహతి, మేరునిలయ, మందార కుసుమ ప్రియ. 149. వీరారాధ్య, విరాడ్రూప, విరజ, విశ్వతోముఖి. వీరారాధ్య, విరాడ్రూప, విరజ, విశ్వతోముఖి. ప్రత్యగ్రూప, పరాకాశ, ప్రాణద, ప్రాణరూపిణి. 150. మార్తాండ భైరవారాధ్య, ఇదంతా ఒక పదంగానే పలకాలి. మార్తాండ భైరవ ఆరాధ్య కలిపితే మార్తాండ భైరవారాధ్య మంత్రిణి న్యస్తరాజ్య ధూ. విసర్గలు ఉన్నాయి కదా, ధూ అని వదిలేకండి. మంత్రిణి న్యస్తరాజ్య ధూ. త్రిపురేసి జయత్సేన నిస్త్రైగుణ్య పరాపరా. 150. ఇంకొకసారి. మార్తాండ భైరవారాధ్య మంత్రిణి న్యస్త రాజ్యధూ. త్రిపురేసి జయత్సేన నిస్త్రైగుణ్య పరాపరా. మనం 150వ శ్లోకం దాకా వచ్చేసాం. ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువే మనం నేర్చేసుకున్నట్టు. ఈజీగానే ఉంది కదా, మొదట్లో ఎంత కంగారు పడ్డారు. ఇంకా ఇంకా ఈజీగా ఉంటుంది వెళ్ళే కొద్దీ. 151వ శ్లోకం. సత్య జ్ఞానానంద రూప, సత్య జ్ఞాన ఆనంద రూప కలిపితే సత్య జ్ఞానానంద రూప సామరస్య పరాయణ. కపర్దిని,
కళామాల కామధు కామరూపిణి. ఇంకొకసారి 151 చూడండి. సత్య జ్ఞానానందరూప సామరస్య పరాయణ కపర్దిని కళామాల కామధు కామధు కామరూపిణి. 152 కళానిధి కళానిధి ఒత్తుధి విసర్గలు కూడా ఉన్నాయి కాబట్టి ఒత్తు పలకండి, విసర్గలు కూడా పలకండి. కళానిధి కావ్యకళ రసజ్ఞ రససేవధి రససేవధి. ఇక్కడ కూడా ఒత్తుది ఉంది, విసర్గలు ఉన్నాయి, ఒత్తు పలకాలి, విసర్గలు కూడా. పుష్ట పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ. ఇంకొకసారి 152 కళానిధి కావ్యకళ రసజ్ఞ రససేవధి పుష్ట పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ. 153 పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర. జాగ్రత్తగా చూడండి, విసర్గలు ఎక్కువగా కనబడుతున్నాయి కదా, ఎలా పలకాలో ఇంకొకసారి చూద్దాం. పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర. పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని. 153 ఇంకొకసారి పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర. పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని. 154 మూర్త అమూర్త నిత్యతృప్త మునిమానస హంసిక. రాసుకోండి పుస్తకాల్లో చూసేవాళ్ళు, మూర్త అమూర్త రాసుకోండి. మూర్త అమూర్త నిత్యతృప్త మునిమానస హంసిక. సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతీ. ఇంకొకసారి 154 మూర్త అమూర్త నిత్యతృప్త మునిమానస హంసిక. సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతీ. 155 బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూప బుధార్చిత. బ్రహ్మాణి బ్రహ్మ జనని బహురూప బుధార్చిత. ప్రసవిత్రి ప్రచండ ఆజ్ఞ ప్రతిష్ట ప్రకటాకృతి. ఇంకొకసారి 155 బ్రహ్మాణి బ్రహ్మ జనని బహురూప బుధార్చిత. ప్రసవిత్రి ప్రచండ ఆజ్ఞ ప్రతిష్ట ప్రకటాకృతి. 156 ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠ రూపిణి. పంచాశత్పీఠ రూపిణి. విశృంఖల వివిక్తస్థ వీరమాత వియత్ప్రసూహు. విసర్గలున్నాయి, సూహు అనాలి. విశృంఖల విశృంఖల వివిక్తస్థ వీరమాత వియత్ప్రసూహు. 157 ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి. భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని. 157 ఇంకొకసారి ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి. భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని. 158 ఛందస్సార వస్తుంది చూడండి. ఛంద్రస్సార శాస్త్రసార మంత్రసార తలోదరి. ఉదార కీర్తి ఉద్దామ వైభవ వర్ణరూపిణి. ఛంద్రస్సార శాస్త్రసార మంత్రసార తలోదరి. ఉదార కీర్తి ఉద్దామ వైభవ వర్ణరూపిణి. 159 ఇది ఒకటే పదం, జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని. ఇదంతా ఒక్కటే పదం, ఒక్కసారిగా పలకడం కష్టంగా ఉంటుంది కాబట్టి జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయిని. ఒకసారి ఇలా ఇలా విడగొడుతూ పదాల్ని మీకు అనుగుణంగా పలకడానికి వీలుగా
ఒకసారి చదవండి. మీకు అంతా అన్ని అక్షరాలు పలకడం వచ్చేసిన తర్వాత ఇదంతా ఒక్కటే పదంగా చదవాలి. ఇంకొకసారి చెప్తున్నాను వినండి. జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిని, ఒకటే పదం. సర్వోపనిషదుద్ఘుష్ట, సర్వోపనిషదుద్ఘుష్ట, ఇది కూడా అంతే. సర్వ ఉపనిష కలిపితే సర్వోపనిష, దుద్ఘుష్ట దుద్ఘుష్ట. ప్లే చేయండి, పాస్ చేయండి, మళ్ళీ మళ్ళీ వినండి. తప్పులు పోకుండానే సాధన చేయాలి మనం. కాబట్టి ఇంకొకసారి వినండి. సర్వోపనిషదుద్ఘుష్ట శాంత్యతీత కళాత్మిక, ఇంకొకసారి 159. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని, సర్వోపనిషదుద్ఘుష్ట శాంత్యతీత కళాత్మిక. 160. గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప, గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప. కల్పనా రహిత కలిపితే కల్పనారహిత కాష్ఠ, ఇక్కడ జాగ్రత్తగా వినండి, అకాంత ఆ రాసుకోండి. కల్పనారహిత కాష్ఠ అకాంత కాంతార్థ విగ్రహ. నూట అరవైవ శ్లోకం ఇంకొకసారి. గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప, కల్పనారహిత కాష్ఠ ఆకాంత కాంతార్థ విగ్రహ. 161వ శ్లోకం. కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగిత కనత్ కనక తాటంక లీలా విగ్రహధారిణి. 161 ఇంకొకసారి. కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగిత కనత్ కనక తాటంక లీలా విగ్రహధారిణి. 162. అజా క్షయ వినిర్ముక్త ముగ్ధ క్షిప్రప్రసాదిని, అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖ సమారాధ్య, ఒత్తులు పలకండి, అది ఒకటే పదం. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, బహిర్ముఖ సుదుర్లభ, అలా చదవాలి. ఇంకొకసారి వినండి. 162. అజాక్షయ వినిర్ముక్త ముగ్ధ క్షిప్రప్రసాదిని, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. 163. త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థ త్రిపురమాలిని, త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థ త్రిపురమాలిని, నిరామయ నిరాళంబ స్వాత్మారామ సుధాశ్రుతిహి, సుధాశ్రుతిహి, విసర్గలు పలకండి. ఇంకొకసారి 163. త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థ త్రిపురమాలిని, నిరామయ నిరాళంబ స్వాత్మారామ సుధాశ్రుతిహి. 164. ఇదంతా ఒకటే పదం, జాగ్రత్తగా వినండి. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. ఒక్కసారి అలా అనుకోండి, అన్ని అక్షరాలు పలకడం వచ్చేసిన తర్వాత సాధన చేసేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ, పారాయణ చేసేటప్పుడు కానీ, అసలు ఎప్పుడూ కూడా విడగొట్టకూడదు. అదంతా ఒక్కటే పదంగా చదవాలి, జాగ్రత్తగా వినండి. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, యజ్ఞప్రియ యజ్ఞకర్తి యజమాన స్వరూపిణి. 165. ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని, ఒత్తులు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా పలకండి. ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని, విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి. 166. విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణురూపిణి, అయోని యోని నిలయ కూటస్థ కులరూపిణి. అయోని, అక్కడ ర్యోని అనింది కదా, అక్కడ యో అని రాసుకోండి, రా తీసేయండి, యో రాసుకుంటే దోషం ఉండదు. ఇంకొకసారి 166. విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణురూపిణి, అయోని యోని నిలయ కూటస్థ కులరూపిణి. 167.
వీరగోష్ఠి ప్రియా, వీరగోష్ఠి ప్రియా, వీర నైష్కర్మ్య నాదరూపిణి. నైష్కర్మ్య ఒకసారి చూడండి, నైష్క రాకి మావత్తు యావత్తు, రమ్యా రమ్యా అలా పలకండి. చిన్నపిల్లలు ఉంటారు కదా, రెండు ఒత్తులు ఎలా పలకాలో తెలియదు కాబట్టి ఇంకొకసారి చెప్తున్నాను నేర్చుకునే చిన్నపిల్లల కోసం. నైష్కర్మ్యా ప్లే చేయండి, పాస్ చేయండి, 1-4 సార్లు వినండి, తప్పులు పోకుండా సాధన చేయండి. నైష్కర్మ్య నాదరూపిణి, విజ్ఞానకలన కళ్య విదగ్ధ బైందవాసన. 167. ఇంకొకసారి, వీరగోష్ఠి ప్రియ వీర నైష్కర్మ్య నాదరూపిణి, విజ్ఞానకలన కళ్య విదగ్ధ బైందవాసన. 168. తత్వాధిక తత్వమయి తత్వమర్ధస్వరూపిణి, సామగానప్రియ సౌమ్య సదాశివ కుటుంబిని. 168. ఇంకొకసారి, తత్వాధిక తత్వమయి తత్వమర్ధస్వరూపిణి, సామగానప్రియ సౌమ్య సదాశివ కుటుంబిని. 169. సవ్యాపసవ్య మార్గస్థ, సవ్య అపసవ్య మార్గస్థ కలిపితే సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వి నివారిణి, స్వస్థ స్వభావ మధుర. మీరు ఇక్కడ స్వాకి దీర్ఘమేమీ పెట్టక్కర్లేదు, అలాగే ఉండనివ్వండి, కానీ చదివేటప్పుడు మాత్రం స్వభావ మధుర అని చదవాలి, గుర్తుంచుకోండి. స్వస్థ స్వభావ మధుర ధీర ధీర సమర్చిత. ఇంకొకసారి, 169. సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వి నివారిణి, స్వస్థ స్వభావ మధుర ధీర ధీర సమర్చిత. 170. చైతన్యార్ఘ్య సమారాధ్య, చైతన్య అర్ఘ్య సమారాధ్య కలిపితే చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ, సదోదిత సదాతుష్ట తరుణాదిత్య పాటల. 170. ఇంకొకసారి, చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ, సదోదిత సదాతుష్ట తరుణాదిత్య పాటల. చూసారా, మనం ముందే చెప్పుకున్నాం, మొదటి 25-30 శ్లోకాల వరకే కష్టంగా ఉంటుంది, తర్వాత అంత ఏముండదు అని. మనకి పలకడం కూడా ఇదివరకటి మీద చాలా బెటర్గా వచ్చేస్తుంది కదా, నేను చెప్తుంటే మీకు కూడా కరెక్ట్ పదాలు పలకడం వచ్చేస్తుంది కదా. అంతేనండి, నేర్చుకుంటూ ఉంటే సాధన చేస్తూ ఉంటే అన్నీ ఇలాగే ఉంటాయి, ఏం భయపడకండి. చక్కగా మనందరం కూడా లలిత సహస్ర నామం పారాయణ ఖచ్చితంగా నేర్చుకొని తప్పులు పోకుండా పారాయణ చేసుకుందాం. 171. దక్షిణ దక్షిణారాధ్య, దక్షిణ దక్షిణ ఆరాధ్య కలిపితే దక్షిణ దక్షిణారాధ్య. ఒకటే పదం అది. దక్షిణ దక్షిణారాధ్య దరస్మేర ముఖాంబుజ, దరస్మేర ముఖాంబుజ కౌలిని కేవల, కౌలిని కేవల కలిపితే కౌలిని కేవల అనర్ఘ్య కైవల్య పదదాయిని. అక్కడ ఆ రాసుకోండి, అనర్ఘ్య కైవల్య పదదాయిని. ఇంకొకసారి, 171. దక్షిణ దక్షిణారాధ్య దరస్మేర ముఖాంబుజ కౌళిని కేవల అనర్ఘ్య కైవల్య పదదాయిని. 172. స్తోత్రప్రియ స్తుతిమతి శృతి సంస్తుత వైభవ, స్తోత్రప్రియ స్తుతిమతి శృతి సంస్తుత వైభవ మనస్విని మానవతి మహేషి మంగళాకృతి. విసర్గలు ఉన్నాయి, జాగ్రత్తగా పలకండి. ఇంకొకసారి, 172. స్తోత్రప్రియ స్తుతిమతి శృతి సంస్తుత వైభవ మనస్విని మానవతి మహేషి మంగళాకృతి. 173. విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి, ప్రగల్భ పరమోదార పరామోద మనోమయి. 173. ఇంకొకసారి, విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి, ప్రగల్భ పరమోదార పరామోద మనోమయి. 174. వ్యోమకేశి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి,
పంచయజ్ఞప్రియ పంచప్రేత మంచాధిశాయిని. చూడండి 174 రెండవ లైన్లో పంచయజ్ఞప్రియ ఒక పదం, పంచప్రేత మంచాధిశాయిని ఇదంతా కలిపి ఒక పదం. విడగొట్టకుండా ఎలా ఉందో అలాగే చదవటం సాధన చేసుకోండి. పలకనంత వరకు మాత్రమే ఒకసారి అలా చదువుకోండి. ఇక్కడ పెద్ద కష్టమైన వంటి లేవు కదా. పంచప్రేత మంచాధిశాయిని ఈజీగానే వచ్చింది కదా. సో పంచప్రేత మంచాధిశాయిని అలా పారాయణ చేయాలి. ఇంకొకసారి 174 వ్యోమకేసి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి పంచయజ్ఞప్రియ పంచప్రేత మంచాధిశాయిని. 175 పంచమి పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి పంచ సంఖ్య ఉపచారిణి కలిపితే పంచ సంఖ్యోపచారిణి. శాశ్వతి శాశ్వతైశ్వర్య శాశ్వత ఐశ్వర్య శాశ్వతైశ్వర్య శర్మద శంభుమోహిని. 175 ఇంకొకసారి పంచమి పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మద శంభుమోహిని. 176 ధర ధరసుత ధన్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక. మీరు శాని శాలా పలకండి, సాని సాలా పలకండి. కుంటిసాకి మెలికిసాకి ప్రొనౌన్సియేషన్లో తేడా ఉంటే దయచేసి లలితా సహస్రనామం చదివేటప్పుడు మాత్రం మార్చుకోండి. వాడుక భాషలో మనం శానిసాగా శానిసాగా పలుకుతూ ఉంటాం, ఇక్కడ అలా దయచేసి పలకండి. జాగ్రత్తగా వినండి, ఏది ఎలా పలకాలో నేర్చుకుంటూ తప్పులు పోకుండా సాధన చేద్దాం. ఇంకొకసారి 176 ధర ధరసుత ధన్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక. 177 బంధూక కుసుమ ప్రఖ్య బంధూక కుసుమ ప్రఖ్య కలిపితే అదంతా ఒకటే పదం. బంధూక కుసుమ ప్రఖ్య బాల లీలా వినోదిని సుమంగళి సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని. 177 ఇంకొకసారి బంధూక కుసుమ ప్రఖ్య బాలలీలా వినోదిని సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని. 178 సువాసిన్యర్చన ప్రీత సువాసిన్యర్చన ప్రీత ఆశోభన ఆ రెండవ ఆ రాసుకోండి. ఆశోభన శుద్ధమానస సువాసిన్యర్చన ప్రీత ఆశోభన శుద్ధమానస బిందు తర్పణ సంతుష్ట పూర్వజ త్రిపురాంబిక. 178 ఇంకొకసారి సువాసిన్యర్చన ప్రీత ఆశోభన శుద్ధమానస బిందు తర్పణ సంతుష్ట పూర్వజ త్రిపురాంబిక. 179 దశముద్ర సమారాధ్య దశముద్ర సమారాధ్య త్రిపురా శ్రీవశంకరి. త్రిపుర శ్రీవశంకరి అన్నా పర్వాలేదు, అదంతా ఒకటే పదం. త్రిపుర శ్రీవశంకరి అనొచ్చు. జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి. ఇంకొకసారి 179 దశముద్ర సమారాధ్య త్రిపురా శ్రీవశంకరి జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి. 180 యోనిముద్ర త్రిఖండేసి త్రిగుణ అంబా త్రికోణగా అక్కడ రాసుకోండి. త్రిగుణ అంబా యోనిముద్ర త్రిఖండేసి త్రిగుణ అంబా త్రికోణగా అనఘా అద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని. అనఘా అద్భుత అలా చదవకండి, అనఘా అద్భుత చారిత్ర ఆ రాసుకోండి. వాంఛితార్థ ప్రదాయిని ఇంకొకసారి 180 యోనిముద్ర త్రిఖండేసి త్రిగుణ అంబా త్రికోణగా అనఘా అద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని. 181వ శ్లోకం అభ్యాసాతిశయజ్ఞాత. మనం చెప్పుకున్నాం కదా, సానిసాగా
శాని శాగా ఎలా పలకాలో కలిపి చదివేటప్పుడు కూడా ఏమాత్రం తేడా రాకుండా ఇంకొకసారి వినండి. అభ్యాసాతి సయజ్ఞాత షడద్వాతీత రూపిణి, అభ్యాసాతి సయజ్ఞాత షడద్వాతీత రూపిణి. దీర్ఘం తీయాలి, ధాకి వావత్తు ఒత్తు ఉంది, పక్కన దీర్ఘం కూడా ఉంది కాబట్టి షడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానధ్వాంత దీపిక రావుంది కదా, అక్కడ ఆ పెట్టుకోండి. అజ్ఞానధ్వాంత దీపిక ఇంకొకసారి 181. అభ్యాసాతి సయజ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానధ్వాంత దీపిక 182. ఆబాలగోప విదిత సర్వానుల్లంఘ్య శాసన, ఆబాలగోప విదిత సర్వానుల్లంఘ్య శాసన. శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి, శ్రీశివ శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక. ఏవం శ్రీ లలితాదేవ్యాః నామ్నాం సాహస్రకం జగుః, లలితా సహస్రనామం అన్నీ మనం నేర్చేసుకున్నాము. ప్రాక్టీస్ చేయండి, మీకు ఏమైనా అనుమానాలు వస్తే ప్లే చేయండి, పాస్ చేయండి. 183వ శ్లోకం ఇంకొకసారి వినండి. మొత్తం 183 శ్లోకాలు మనం చివరిదాకా వచ్చేసాము. శ్రీశివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక, ఏవం శ్రీ లలితాదేవ్యాః నామ్నాం సాహస్రకం జగుః, అదంతా ఒకటే పదంగా చదవండి. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవాగస్థ్య సంవాదే శ్రీ లలితా రహస్య నామ సాహస్ర స్తోత్ర కథనం నామ ద్వితీయోధ్యాయః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ముందుగా 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు ఎలా పారాయణ చేయాలో చూద్దాం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుడ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ కురువిందమణి శ్రేణీ కనత్కోటీర మండిత అష్టమీచంద్ర విభ్రాజదళిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీ భూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ నవ విద్రుమ బింబశ్రీన్యక్క రిడదనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. ఇప్పుడు 11వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు ఎలా పారాయణ చేయాలో చూద్దాం. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్తిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాళీలతా ఫలకుచద్వయీ లక్ష్య రోమలతా ధారతా సమున్నేయ మధ్యమా స్తన భారదళన్మధ్య పట్టబంధవళిత్రయ అరుణారుణ కౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ రత్నకింకిణి కారమ్య రసనాదామభూషిత కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంగిక
గూఢగుల్ఫా కూర్మపృష్ఠ జైష్ణు ప్రపదాన్విత నఖదీదిధి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృతా సరోరుహ సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవధి. ఇప్పుడు 21వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు ఎలా పారాయణ చేయాలో చూద్దాం. సర్వారుణ నవద్యాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వరాంగస్థ శివ స్వాధీనవల్లభ సుమేరుశృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మవైభవ భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయచక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత కిరిచక్రరథారూఢ దండనాథా పురస్కృత జ్వాలామాలినికా క్షిప్తవన్హి ప్రాకారమధ్యగా భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సక భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధదోషిత విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర. ఇప్పుడు 31వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు ఏ విధంగా పారాయణ చేయాలో విందాం. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థత వైభవ హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాధ కటిపర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యధో భాగధారిణి మూలమంత్రాత్మిక మూలకూటత్రయకళేబర కుళామృతైక రసిక కుళసంకేతపాలిని కుళాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి. 41వ శ్లోకం నుంచి 50వ శ్లోకం వరకు ఏ విధంగా పారాయణ చేయాలో ఇప్పుడు చూద్దాం. భవానీ భావనాగమ్య భవారణ్యకుఠారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భక్తప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయాపహ శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయిని శాంకరి శ్రీకరి సాధ్వి శరశ్చంద్ర నిభానన శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన నిర్లేప నిర్మలా నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవద్య నిరంతర నిష్కారణ నిష్కళంక నిరుపాధి నిరీశ్వర నీరాగ రాగమధని నిర్మదా మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని
నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయఘ్ని నిర్భవ భవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమధని నిష్క్రియ నిష్పరిగ్రహ నిస్థూల నీలచికుర నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమ దుర్గ దుఃఖహంత్రి సుఖప్రద. 51వ శ్లోకం నుంచి 60వ శ్లోకం వరకు ఏ విధంగా పారాయణ చేయాలో ఇప్పుడు చూద్దాం. దుష్టదూర దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధికవర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్రరూప మనోన్మని మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయ మహాసత్వ మహాశక్తి మహారతి మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధి మహాసిద్ధి మహాయోగీశ్వరేశ్వరి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి చతుషష్ట్యుపచారాఢ్య చతుషష్ఠి కళామయీ మహాచతుషష్ఠి కోటియోగిని గణసేవిత మనువిద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారురూప చారుహాస చారుచంద్రకళాధర చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతి పద్మనయన పద్మరాగ సమప్రభా. 61వ శ్లోకం నుంచి 70వ శ్లోకం వరకు ఏ విధంగా పారాయణ చేయాలో ఇప్పుడు విందాం. పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానఘనరూపిణి ధ్యానధ్యాతృధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్యపరాయణ భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ ఆబ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమా పుణ్యాపుణ్యఫలప్రద శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి అంబిక నాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత నారాయణి నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారి హ్రీమతి హృద్య హేయోపాధేయవర్జిత. 71వ శ్లోకం నుంచి 80వ శ్లోకం వరకు ఏ విధంగా పారాయణ చేయాలో ఇప్పుడు చూద్దాం. రాజరాజార్చిత రాజ్ఞి రమ్య రాజీవలోచన రంజని రమణి రస్య రణత్కింకిణి మేఖల రమా రాకేందువదన రతిరూప రతిప్రియ రక్షాకరి రాక్షసఘ్ని రామ రమణలంపట కామ్య కామకళారూప కదంబకుసుమప్రియ కళ్యాణి జగతీకంద కరుణారససాగర కళావతి కళాలాప కాంత కాదంబరీ ప్రియ
వరద వామనయన వారుణీ మదవిహ్యల విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేదజనని విష్ణుమాయ విలాసిని క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రక్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత విజయ విమల వంద్య వందారుజనవత్సల వాగ్వాదిని వామకేసి వన్హిమండలవాసిని భక్తిమత్కల్పలతిక పశుపాస విమోచని సంహృతాశేష పాషండ సదాచార ప్రవర్తిక తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణి తాపసారాధ్య తనుమధ్య తమోపహ చితి స్తత్పదలక్ష్యార్ధ చిదేకరసరూపిణి స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి. 81వ శ్లోకం నుంచి 90వ శ్లోకం వరకు ఏ విధంగా పారాయణ చేయాలో ఇప్పుడు చూద్దాం. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరీ రూప భక్తమానసహంసిక కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామపూజిత శృంగార సంపూర్ణ జయా జాలంధరస్థిత ఓడ్యాణపీఠ నిలయ బిందుమండలవాసిని రహోయాగక్రమారాధ్య రహస్తర్పణ దర్పిత సద్య ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగదేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణసుఖదాయిని నిత్యాషోడశికారూప శ్రీకంఠార్ధశరీరిణి ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి అవ్యక్త వ్యక్తావ్యక్తస్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా విద్యాస్వరూపిణి మహాకామేశనయన కుముదాహ్లాద కౌముదీ భక్తహార్ద తమోభేద భానుమద్భాను సంతతి. శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి శివప్రియ శివపరా శిష్టేష్ట శిష్టపూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచర చిచ్ఛక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నిషేవిత. 91వ శ్లోకం నుంచి 100వ శ్లోకం వరకు ఏ విధంగా పారాయణ చేయాలో ఇప్పుడు విందాం. తత్వాసన తత్వమయి పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమ నిత్యయవ్వన మదశాలిని మదఘూర్ణిత రక్తాక్షి మదపాటల గండభూ చందనద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమ ప్రియ కుశల కోమలాకార కురుకుళ్ళ కుళేశ్వరి కుళకుండాలయ కౌళమార్గతత్పర సేవిత కుమారగణనాథాంబా తుష్టి పుష్టి మతి ధృతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని తేజోవతి త్రినయన లోలాక్షీకామరూపిణి మాలిని హంసిని మాత మలయాచలవాసిని సుముఖి నళిని శుభ్రూ శోభనా సురనాయిక కాళకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధవిద్య సిద్ధమాత యశస్విని విశుద్ధిచక్ర నిలయ ఆరక్తవర్ణా త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీశ్వరి అనాహతాబ్జ నిలయ శ్యామాభ వదనద్వయ దంష్ట్రోజ్వల
అక్షమాల అది ధర రుధిర సంస్థిత. ఇప్పుడు 101వ శ్లోకం నుంచి 110వ శ్లోకం వరకు ఎలా పారాయణ చేయాలో చూద్దాం. కాళరాత్ర్యాది శక్తే ఘవ్రత స్నిగ్ధౌదన ప్రియ మహావీరేంద్ర వరద రాకిణ్యంబా స్వరూపిణి మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాధికాయుధోపేత డామర్యాదిభిరావృత. రక్తవర్ణ మాంసనిష్ఠ గుణాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖద లాకిణ్యంబా స్వరూపిణి స్వాధిష్ఠానాంబు జగత చతుర్వక్త్ర మనోహర శూలాద్యాయుధ సంపన్న పీతవర్ణ అతిగర్విత మేధోనిష్ట మధుప్రీత బంధిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయ కాకినీ రూపధారిణి మూలాధారాంబుజారూఢ పంచవక్త్ర అస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముద్గౌదన సక్తచిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన మజ్జా సంస్థ హంసవతీ ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నైక రసిక హాకిని రూపధారిణి సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధర శుక్ల సంస్థిత సర్వతోముఖి సర్వౌదన ప్రీతచిత్త యాకిన్యంబా స్వరూపిణి స్వాహ స్వధ అమతి మేధ శృతి స్మృతి అనుత్తమ. 111వ శ్లోకం నుంచి 120వ శ్లోకం వరకు ఎలా పారాయణ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పులోమజార్చిత బంధమోచని బంధురాలక విమర్శరూపిణి విద్యా వియదాది జగత్ప్రసూః సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య ఆచింత్య రూప కలికల్మషనాశిని కాత్యాయని కాళహంత్రి కమలాక్ష నిషేవిత తాంబూల పూరితముఖి దాడిమి కుసుమప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి నిత్యతృప్త భక్తనిధి నియంత్రి నిఖిలేశ్వరి మైత్ర్యాది వాసనాలభ్య మహాప్రళయ సాక్షిణి పరాశక్తి పరానిష్ఠ ప్రజ్ఞాన ఘనరూపిణి మాధ్వీ పానాలస మత్త మాతృకావర్ణరూపిణి మహాకైలాస నిలయ మృణాళ మృదుదోర్లత మహనీయ దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని ఆత్మవిద్య మహావిద్య శ్రీవిద్య కామసేవిత శ్రీషోడశాక్షరీ విద్య త్రికూట కామకోటిక కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత శిరస్థిత చంద్రనిభ ఫాలస్తేంద్రధనుఃప్రభ హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతరదీపిక దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని. 121వ శ్లోకం నుంచి 130వ శ్లోకం వరకు ఎలా పారాయణ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ధరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి గురుమూర్తి గుణనిధి గోమాత గుహజన్మభూః దేవేసి దండనీతిస్థ దహరాకాశరూపిణి ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండల పూజిత కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవిత ఆదిశక్తి రమేయ ఆత్మ పరమ పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని త్రిపుర త్రిజగద్వంద త్రిమూర్తి త్రిదశేశ్వరి త్ర్యక్షరి దివ్య గంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వసేవిత విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగధీశ్వరి ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ సర్వవేదాంత సంవేద్య సత్యానందస్వరూపిణి లోపాముద్రార్చిత లీలాక్లప్త బ్రహ్మాండ మండల అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ట సదసద్రూపధారిణి.
131వ శ్లోకం నుంచి 140వ శ్లోకం వరకు ఎలా పారాయణ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అష్టమూర్తి రజాజైత్రి లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైతవర్జిత అన్నద వసుధ వృద్ధ బ్రహ్మాత్మ్యైక్య స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మి బ్రహ్మానందాబలిప్రియ భాషారూప బృహత్సేన భావాభావ వివర్జిత సుఖారాధ్య శుభకరి శోభనా సులభాగతి రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లవ రాజకృప రాజపీఠ నివేశిత నిజాశ్రితాః రాజ్యలక్ష్మి కోసనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగరమేఖల దీక్షిత దైత్యశమని సర్వలోకవశంకరి సర్వార్ధదాత్రి సావిత్రి సచ్చిదానందరూపిణి దేశకాలాపరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్యరూపిణి సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతి మహీ గుణాంబ గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియ స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని. 141వ శ్లోకం నుంచి 150వ శ్లోకం వరకు ఏ విధంగా పారాయణ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చిత్కళ ఆనందకలిక ప్రేమరూప ప్రియంకరి నామపారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి మిథ్యా జగదధిష్టాన ముక్తిద ముక్తిరూపిణి లాస్యప్రియ లయకరి లజ్జ రంభాది వందిత భవదా వసుధా వృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ధిచంద్రిక భక్తచిత్తకేకి ఘనాఘన రోగపర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాసన అపర్ణ చండిక చండముండాసుర నిషూదిని క్షరాక్షరాత్మిక సర్వలోకేసి విశ్వధారిణి త్రివర్గదాత్రి సుభగ త్ర్యంబక త్రిగుణాత్మిక స్వర్గాపవర్గద శుద్ధ జపాపుష్పనిభాకృతి ఓజోవతి ద్యుతిధర యజ్ఞరూప ప్రియవ్రత దురారాధ్య దురాధర్ష పాటలీకుసుమప్రియ మహతి మేరునిలయ మందారకుసుమప్రియ వీరారాధ్య విరాడ్రూప విరజ విశ్వతోముఖి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి మార్తాండభైరవారాధ్య మంత్రిణి న్యస్తరాజ్యధూ త్రిపురేసి జయత్సేన నిస్త్రైగుణ్య పరాపరా. 151వ శ్లోకం నుంచి 160వ శ్లోకం వరకు ఏ విధంగా పారాయణ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సత్యజ్ఞానానందరూప సామరస్య పరాయణ కపర్దిని కళామాల కామధు కామరూపిణి కళానిధి కావ్యకళ రసజ్ఞ రససేవధి పుష్ట పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని మూర్త ఆమూర్త నిత్యతృప్త మునిమానసహంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతీ బ్రహ్మాణి బ్రహ్మ జనని బహురూప బుధార్చిత ప్రసవిత్రి ప్రచండ ఆజ్ఞ ప్రతిష్ట ప్రకటాకృతి ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠరూపిణి విశృంఖల వివిక్తస్థ వీరమాత వియత్ప్రసూ ముకుంద ముక్తినిలయ మూల విగ్రహరూపిణి భావజ్ఞ భవరోగగ్ని భవచక్రప్రవర్తిని చంద్రసార శాస్త్రసార మంత్రసార తలోదరి ఉదారకీర్తి ఉదారకీర్తి ఉద్దామ వైభవ వర్ణరూపిణి జన్మ మృత్యు జరాతప్తజన విశ్రాంతిదాయిని
సర్వోపనిషదుద్ఘుష్ట శాంత్యతీత కళాత్మిక గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనారహిత కాష్ఠ ఆకాంత కాంతార్థ విగ్రహ. 161వ శ్లోకం నుంచి 170వ శ్లోకం వరకు ఏ విధంగా పారాయణ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగిత కనత్కనక తాటంక లీలా విగ్రహధారిణి అజ క్షయ వినిర్ముక్త ముగ్ధ క్షిప్రప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ త్రయి త్రివర్గ నిలయ త్రిస్థ త్రిపురమాలిని నిరామయ నిరాళంబ స్వాత్మారామ సుధాశ్రుతి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియ యజ్ఞకర్తి యజమానస్వరూపిణి ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణురూపిణి అయోని యోని నిలయ కూటస్థ కులరూపిణి వీరగోష్ఠీప్రియ వీర నైష్కర్మ్య నాగరూపిణి విజ్ఞానకలన కళ్య విదగ్ధ బైందవాసన తత్వాధిక తత్వమయీ తత్వమర్ధస్వరూపిణి సామగానప్రియ సౌమ్య సదాశివకుటుంబిని సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వినివారిణి స్వస్థ స్వభావమధుర ధీర ధీరసమర్చిత చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్యకుసుమప్రియ సదోదిత సదాతుష్ట తరుణాదిత్యపాటల. 171వ శ్లోకం నుంచి 183వ శ్లోకం వరకు ఏ విధంగా పారాయణ చేయాలో ఇప్పుడు చూద్దాం. దక్షిణా దక్షిణారాధ్య దరస్మేరముఖాంబుజ కౌళినీ కేవల అనర్ఘ్య కైవల్యపదదాయిని స్తోత్రప్రియ స్తుతిమతి శృతి సంస్తుత వైభవ మనస్విని మానవతి మహేశి మంగళాకృతి విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భ పరమోదార పరామోద మనోమయీ వ్యోమకేసి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి పంచయజ్ఞప్రియ పంచప్రేతమంచాధిశాయిని పంచమి పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మద శంభుమోహిని ధర ధరసుత ధన్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక బంధూక కుసుమప్రఖ్య బాల లీలా వినోదిని సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని సువాసిన్యర్చన ప్రీత ఆశోభన శుద్ధమానస బిందుతర్పణ సంతుష్ట పూర్వజ త్రిపురాంబిక దశముద్ర సమారాధ్య త్రిపురా శ్రీవశంకరి జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి యోనిముద్ర త్రిఖండేసి త్రిగుణ అంబా త్రికోణగా అనఘ అద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయిని అభ్యాసాతిశయజ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానధ్వాంత దీపిక ఆబాలగోప విదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక ఏవం శ్రీ లలితాదేవ్యాః నామ్నాం సాహస్రకం జగుః. ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే శ్రీ లలితా రహస్యనామ సహస్రస్తోత్ర కథనం నామ ద్వితీయోధ్యాయః.